హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హార్షిడిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి జాగ్రఫీలో ఉండేటటువంటి ఫస్ట్ లెసన్ అయితే చూద్దాం ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకు వనరులు అనే లెసన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వనరులు లెసన్కి సంబంధించి మీకు టెక్స్ట్ బుక్లో బిట్టు బిట్ అయితే మీకు టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే ఈ టెక్స్ట్ బుక్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలోనే మీ కింద డిస్క్రిప్షన్లో టెక్స్ట్ బుక్ కూడా పీడిఎఫ్ ఉంది ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఈ లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాం ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాటిలో ఏది పదార్థాన్ని వనరుగా చేయదు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి యుటిలిటీ ఆప్షన్ బి విలువ సి పరిమాణం ఆప్షన్ డి ఏది లేదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి పరిమాణము క్రింది వాటిలో ఏది పదార్థాన్ని వనరుగా చేయదంటే పరిమాణము ఏదైనా ఒక పదార్థానికి సంబంధించి పరిమాణాన్ని బట్టి వనరుగా మనము చెప్పలేము సో వనరుగా మనకు ఏం చేస్తుందంటే యుటిలిటీ మన అవసరం అనేది ఒక పదార్థాన్ని వనరుగా మారుస్తుంది అలాగే దాని యొక్క విలువ కూడా వనరుగా చేస్తుంది సో ఇక్కడ మనకు ఏది పదార్థాన్ని వనరుగా చేయదు చేయదు అంటే ఆప్షన్స్ ఈ పరిమాణం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ బిట్ క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి క్యాన్సర్ చికిత్సకు మందులు ఆప్షన్ బి స్ప్రింగ్ వాటర్ ఆప్షన్సి ఉష్ణ మండల అడవులు ఆప్షన్ డి హిమాలయ పర్వతాలు వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ క్యాన్సర్ చికిత్సకు మందులు ఈ క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది అంటే క్యాన్సర్ చికిత్సకు మందులు వచ్చేసి ఇది మానవ నిర్మిత వనరు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం పునరుత్పాదక వనరులు అనగా ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పరిమిత స్టాక్ ఉన్నవి ఆప్షన్ బి మానవులచే తయారు చేయబడింది ఆప్షన్ సి నిర్జీవ వస్తువుల నుండి ఉద్భవించినది ఆప్షన్ డి జీవుల నుంచి ఉద్భవించినది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పునరుత్పాదక వనరులు అంటే ఏంటంటే పరిమిత స్టాక్ ఉన్నవి వీటిని పునరుత్పాదక వనరులు అని చెప్తాము నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం ఏదైనా ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కులను కలిగి ఉండటం ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఏ వనరు ఆప్షన్ బి యూటిలిటీ ఆప్షన్ సి పేటెంట్ ఆప్షన్ డి సాంకేతికత సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పేటెంట్ ఏదైనా లేదా ఆవిష్కరణలపై ప్రత్యేక హక్కును ఏమంటారంటే పేటెంట్ హక్కులు అనేసి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ప్రకృతి నుండి తీసుకోబడిన మరియు ఎక్కువ మార్పులు లేకుండా ఉపయోగించే వనరులను ఇలా అంటారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సహజ వనరు ఆప్షన్ బి మానవ నిర్మిత వనరు ఆప్షన్ సి మానవ వనరులు ఆప్షన్ డి పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ సహజ వనరు సహజ వనరులు అంటే ఎలా ఉంటాయంటే మనం అవి ప్రకృతి నుంచి తీసుకుంటాము అలాగే ఏ మార్పులు లేకుండా వాటిని ఉపయోగించుకుంటాము సో ఇలాంటి వనరులను సహజ వనరులు అనేసి పిలుస్తాము నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూద్దాం క్రింది వాటిలో ఏవి అపరిమితంగా ఉంటాయి మరియు మానవ కార్యకలాపాల ద్వారా ప్రభావితం కావు సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పవన శక్తి ఆప్షన్ బి సౌర శక్తి ఆప్షన్ సి టైడల్ శక్తి ఆప్షన్ డి పాయివన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పై ఇవన్నీ వచ్చేసి మనకు అపరిమితంగా ఉంటాయన్నమాట అలాగే మానవ కార్యకలాపాల ద్వారా ఇవి ప్రభావితం కావు శక్తి అంటే ఏంటండి గాలి ద్వారా వచ్చేటటువంటిది సౌర శక్తి అంటే సూర్యుడి నుంచి వచ్చేది ఇలా ప్రతి ఇవన్నీ ఏంటంటే మనకు అపరిమితంగా అంటే ప్రతిరోజు ఉంటూనే ఉంటాయి అన్నమాట వాటిని ఎంత వాడుకున్నా సరే మనకు అవి మనకు అపరిమితంగానే ఉంటాయి సో ఇవి మానవ కార్యకలాపాల ద్వారా కూడా ప్రభావితమైతే అవవు నెక్స్ట్ సెవెంత్ బిట్ చూద్దాం క్రింది వాటిలో వనరుల సంరక్షణ పద్ధతి కానిది ఏది ఆప్షన్ ఏ పెరుగుతున్న వినియోగం ఆప్షన్ బి రీసైక్లింగ్ ఆప్షన్ సి తిరిగి ఉపయోగించడం ఆప్షన్ డి వినియోగాన్ని తగ్గించడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెరుగుతున్న వినియోగం వనరుల సంరక్షణ పద్ధతి కానిది ఏది అంటే పెరుగుతున్న వినియోగం వనరుల సంరక్షణ పద్ధతి ఏంటంటే మనం వినియోగాన్ని తగ్గించుకోవాలి అలాగే తిరిగి ఉపయోగించుకోవడం వల్ల కూడా మనకు వనరులను సంరక్షించినట్లే అవుతుంది రీసైక్లింగ్ అన్న కూడా తిరిగి ఉపయోగించుకోవడమే సో ఇక్కడ కానిది ఏంటంటే పెరుగుతున్న వినియోగం అంటే మనం వినియోగ మన అవసరానికి తగ్గట్టు కాకుండా ఎక్కువగా వాటిని వినియోగించడం వల్ల అవి ఏంటంటే వనరులను మనం సంరక్షించలేము నెక్స్ట్ ఎయిత్ బిట్ చూద్దాం క్రింది వాటిలో ఏది పునరుత్పాదక వనరు కాదు ఆప్షన్ ఏ బొగ్గు ఆప్షన్ బి పెట్రోలియం ఆప్షన్ సి సహజ వాయువు ఆప్షన్ డి సౌర శక్తి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సౌర శక్తి ఈ క్రింది వాటిలో ఏది పునరుత్పాదక వనరు కాదు అంటే సౌరశక్తి అనేది పునరుత్పాదక వనరు కాదు నెక్స్ట్ తొమ్మిదో బిట్ క్రింది వాటిలో ఏది సుస్థిన అభివృద్ధి సూత్రాలు కాదు ఆప్షన్స్ ఆప్షన్ ఏ వచ్చేసి అన్ని రకాల జీవితాల పట్ల గౌరవం మరియు సంరక్షణ ఆప్షన్ బి మానవ జీవన నాణ్యతను మెరుగుపరచటం ఆప్షన్ సి సహజ వనరుల క్షీణతను తగ్గించటం ఆప్షన్ డి అటవీ నిర్మూలన సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అటవీ నిర్మూలన సుస్థిర అభివృద్ధి సూత్రాలు కానిది ఏంటి అంటే అటవీ నిర్మూలన నెక్స్ట్ బిట్ చూద్దాం వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మరియు వాటిని పునరుద్ధరించడానికి సమయం ఇవ్వటాన్ని ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి వనరుల ఆదా ఆప్షన్ బి వనరుల అభివృద్ధి ఆప్షన్ సి స్థిరమైన అభివృద్ధి ఆప్షన్ డి వనరుల పరిరక్షణ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వనరుల పరిరక్షణ వనరులను జాగ్రత్తగా ఉపయోగించడము మరియు వాటిని పునరుద్ధరించడానికి అంటే అవి మళ్ళీ తిరిగి అవి ఫామ్ అవ్వడానికి మనం కొంత సమయాన్ని అనేది దానికి ఇవ్వాలన్నమాట దాన్ని ఏమంటామంటే వనరుల పరిరక్షణ అనేసి చెప్తాం నెక్స్ట్ పదకొండో బిట్ చూద్దాం ప్రజలను విలువైన వనరుగా మార్చడంలో క్రింది వాటిలో ఏది సహాయపడుతుంది ఆప్షన్స్ ఫస్ట్ అది జ్ఞానం ఆప్షన్ బి విద్య ఆప్షన్ సి ఆరోగ్యం ఆప్షన్ డి పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ ప్రజలను విలువైన వనరుగా మార్చడంలో క్రింది వాటిలో ఏది సహాయపడుతుందంటే జ్ఞానము విద్య ఆరోగ్యము ఇవన్నీ మనకు సహాయపడతాయి నెక్స్ట్ పన్నెండో బెట్టు క్రింది వాటిలో ఏవి అపరిమితంగా ఉంటాయి మరియు మానవ కార్యకలాపాల ద్వారా ప్రభావితం కావు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పై వన్ ఏ అండి దీని నాకైతే ఆల్రెడీ చెప్పుకున్నాము నెక్స్ట్ బిట్ చూద్దాం ప్రపంచంలోని మొత్తం నీటి వనరులలో మంచి నీటి శాతం ఎంత ప్రపంచంలోని మొత్తము నీటి వనరులలో మంచినీటి శాతం ఎంత ఆన్సర్ వచ్చేసి రెండు పాయింట్ ఐదు శాతం మనకు మొత్తము మంచినీరు అనేది ఎంత ఉందంటే రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే నెక్స్ట్ పద్నాలుగో బిట్టు క్రింది వాటిలో పాస్టోరల్ వనరు ఉత్పత్తి కానిది ఏది ఆప్షన్స్ ఫస్ట్ అది పాలు ఆప్షన్ బి మాంసం ఆప్షన్ సి ఉన్ని ఆప్షన్ డి పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వన్నీ క్రింది వాటిలో పాస్టోరల్ వనరుల ఉత్పత్తి కానిది ఏది అనేసి ఇచ్చారు సో మనకు పాస్టోరల్ వనరులు అంటే ఏంటంటే పాస్టోరల్ అంటే ఏంటంటే పశువుల పెంపకంతో వ్యవహరించే వ్యవసాయ శాఖ అంటే ఇక్కడ మనకు ఈ పాస్టోరల్ దాంట్లో వచ్చేసి పశువుల పెంపకాన్ని అంటే పశువులను ఎలా పెంచుతారు ఏంటి అనేసి దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖను మనము పాస్టోరల్ అని పిలుస్తాము సో మనకు ఇది వచ్చేసి పశువులకు సంబంధించినవే కాబట్టి ఇవన్నీ సో పాలు మాంసం ఉన్ని ఇవన్నీ మనకు పాస్టోరల్ వనరుల ఉత్పత్తిగా మనము చెప్పవచ్చు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ బిట్ చూద్దాం భారతదేశం యొక్క ఈఈ జెడ్ ప్రత్యేకమైన ఆర్థిక మండలి ఎంతవరకు ఉంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పన్నెండు మైళ్ళు ఆప్షన్ బి రెండు వందల నాటికల్ మైళ్ళు ఆప్షన్ సి వచ్చేసి నూట నలభై కిలోమీటర్లు ఆప్షన్ డి పైవేవి కావు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి ఆప్షన్ బి అండి రెండు వందల నాటికల్ మైళ్ళు ఇక్కడ వచ్చేసి మనకు ఈఈ జెడ్ అనేది వచ్చేసి ఏంటంటే ఇది మనకు యూఎన్ సిఎల్ఓఎస్ అనేది మనకు ఒక సంస్థ అయితే ఉంట ఉంటుందండి ఈ సంస్థ ఏం చేస్తుందంటే నీటికి సంబంధించినటువంటి చట్టాలను కలిగి ఉంటుందన్నమాట అంటే ఏదైనా ఒక దేశం వచ్చేసి ఎంత పరిధిలో వా అక్కడ ఉండేటటువంటి నీటి వరలను వాడుకోవచ్చు అనేటటువంటి దానికి సంబంధించి చట్టాలను చేస్తూ ఉంటుంది అన్నమాట సో మన భారతదేశానికి సంబంధించి ఈ ఈజెడ్ అనే ప్రత్యేక ఆర్థిక మండలి వచ్చేసి ఎంత రేడియస్లో ఉండేటటువంటి నీటి వనరులను భారతదేశం ఉపయోగించుకోగలదు అంటే రెండు వందల నాటికల్ మైళ్ళ దూరం వరకు మనము ఈ నీటి వనరులను ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ పదహారో బిట్ చూద్దాం క్రింది వాటిలో ఏది అబియోటిక్ రిసోర్స్ కాదు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రాళ్ళు ఆప్షన్ బి లోహాలు ఆప్షన్ సి చేపలు ఆప్షన్ డి ఖనిజాలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి చేపలు అబియోటిక్ రిసోర్స్ కానీ ఏంటంటే చేపలు ఇక్కడ బయోటిక్ రిసోర్స్ అంటే ఏంటంటే జీవాన్ని కలిగి ఉండే వాటిని వచ్చేసి మనము బయోటిక్ రిసోర్సెస్ అని పిలుస్తాము ఇక్కడ వచ్చేసి చేపలు వచ్చేసి జీవాన్ని కలిగి ఉంటాయి కదా సో వాటిని మనం ఏమంటాము బయోటిక్ రిసోర్స్ అని పిలుస్తాము ఇక్కడ ఏమి ఇచ్చారు అబియోటిక్ రిసోర్స్ కానిది ఏంటి అని ఇచ్చారు అబియోటిక్ రిసోర్స్ అంటే వాటికి జీవం ఉండదు అంటే ఏంటి రాళ్ళు లోహాలు ఖనిజాలు ఇవన్నీ అబియోటిక్ రిసోర్సెస్ నెక్స్ట్ చేపలు అనేది మనకు దేని కిందకు వస్తుందంటే బయోటిక్ రిసోర్సెస్ కింద వస్తుంది నెక్స్ట్ సెవెంటీన్త్ పెట్టి చూద్దాం ఉద్యానవనాలు చెరువులు మరియు ఆట స్థలాలు క్రింది వనరులలో దేనికి ఉదాహరణలు ఆప్షన్స్ ఆప్షన్ ఏ వ్యక్తిగత వనరులు ఆప్షన్ బి వాస్తవ వనరులు ఆప్షన్ సి కమ్యూనిటీ వనరులు ఆప్షన్ డి సంభావ్య వనరులు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కమ్యూనిటీ వనరులు ఈ ఉద్యానవనాలు కానీ చెరువులు ఆట స్థలాలు ఇవన్నీ ఏ వనరుల కిందకి వస్తాయంటే కమ్యూనిటీ వనరుల కింద వస్తున్నాయి నెక్స్ట్ పద్దెనిమిదో పెట్టి చూద్దాం మానవుడిని ఒక వనరుగా ఈ క్రింది వాణిలో ఏది మార్చగలదు ఆప్షన్స్ ఫస్ట్ది డబ్బు ఆప్షన్ బి ఆస్తి ఆప్షన్ సి సంపద ఆప్షన్ డి చదువు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చదువు చదువు వచ్చేసి మానవుని ఒక వనరుగా మార్చగలుగుతుంది నెక్స్ట్ పంతొమ్మిదో బిట్టు బయోటిక్ వనరులు అనగా నేమి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జీవుల నుంచి ఉద్భవించింది ఆప్షన్ బి మనుషులచే తయారు చేయబడింది ఆప్షన్ సి నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినది ఆప్షన్ డి ఏవి కావు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జీవుల నుంచి ఉద్భవించింది బయోటిక్ వనరులు అనగా అంటే ఏంటంటే జీవుల నుంచి ఉద్భవించే వాటిని బయోటిక్ వనరులు అనేసి చెప్తాము నెక్స్ట్ ఇరవై బిట్ చూద్దాం ప్రతి చోట లభించే వనరులను ఏమంటారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ స్థానికరించిన వనరులు ఆప్షన్ బి సర్వత్రా వనరులు ఆప్షన్ సి జీవ వనరులు ఆప్షన్ డి అబియోటిక్ వనరులు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ బి సర్వత్రా వనరులు ప్రతి చోట లభించే వనరులను ఏమని పిలుస్తారు సర్వత్రా వనరులు అనేసి పిలుస్తారు నెక్స్ట్ ఇరవై ఒకటో టాపిక్ చూద్దాం దక్కన్ పీఠభూమిలో ఎక్కువగా కనిపించే నేల ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఒండ్రు నేలలు ఆప్షన్ బి ఎరుపు మరియు పసుపు నేలలు ఆప్షన్ సి నల్ల నేలలు ఆప్షన్ డి ల్యాట్రైట్ నేలలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నల్ల నేల నల్ల నేలలు ఇక్కడ వచ్చేసి మనకు దక్కనపీఠ భూమిలో మనకు ఎక్కువగా ఎటువంటి నేల అనేది కనిపిస్తుంది అంటే నల్ల నేలలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడ అగ్ని పర్వతాలు కూడా ఎక్కువగా అంటే అగ్నిపర్వతాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయన్నమాట సో దానికి సంబంధించి మనకు ఇక్కడ భూభాగం అంతా ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది సో నల్లరేగడి నేలలు నీళ్ళలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఇరవై రెండో బిట్టు బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్న రుహ్రు ప్రాంతం ఏ దేశంలో భాగము ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జర్మనీ ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి భారతదేశం ఆప్షన్ డి అమెరికా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ జర్మనీ బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్న రుహ్రు ప్రాంతం ఏ దేశంలోని భాగము అంటే జర్మనీ నెక్స్ట్ ఇరవై మూడో బీట్ చూద్దాం సుస్థిర అభివృద్ధి అంటే ఆప్షన్స్ ఆప్షన్ ఏ వచ్చేసి వనరులను జాగ్రత్తగా ఉపయోగించడం ఆప్షన్ బి ప్రస్తుత అవసరాలను తీర్చటం ఆప్షన్ సి వచ్చేసి భవిష్యత్ తరాలను జాగ్రత్తగా చూసుకోవటం ఆప్షన్ డి వచ్చేసి అన్ని సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ డి అన్ని సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవటము అలాగే ప్రస్తుత అవసరాలను తీర్చడము నెక్స్ట్ వచ్చేసి భవిష్యత్ తరాలను జాగ్రత్తగా చూసుకోవటము సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ బిట్ చూద్దాం తమిళనాడులోని ఏ ప్రదేశం పవన శక్తిని ఎక్కువగా వినియోగిస్తుంది ఆప్షన్స్ ఆప్షన్ ఏ నెల్లూరు ఆప్షన్ బి కల్పక్కం ఆప్షన్ సి నాగర్ కోయల్ ఆప్షన్ డి వచ్చేసి టికోరిన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాగర్ కోయల్ తమిళనాడులోని ఏ ప్రదేశం పవన్ శక్తిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటుందంటే నాగర్ కోయల్ నెక్స్ట్ ఇరవై ఐదో పెట్టి చూద్దాం మనం పీల్చే గాలి వంటి ప్రతి చోట లభించే వనరులను ఏమంటారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ స్థానికరించిన వనరులు ఆప్షన్ బి అబియోటిక్ వనరులు ఆప్షన్ సి పునరుత్పాదక వనరులు ఆప్షన్ డి సర్వత్రా వనరులు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సర్వత్రా వనరులు మనం పీల్చే గాలి వంటి ప్రతి చోట లభించే వనరులను ఏమని పిలుస్తారు అంటే సర్వత్రా వనరులు అనేసి పిలుస్తాము సెకండ్ లెసన్ వచ్చేసి భూమి నేల నీరు సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు ఇది వచ్చేసి మనకు జాగ్రఫీలో సెకండ్ లెసన్ అండి ఇది సెమిస్టర్ వన్కి సంబంధించి సెమిస్టర్ వన్కి సంబంధించి దీంట్లో ఫస్ట్ లెసన్ ఏంటంటే వనరులు అండి ఫస్ట్ లెసన్ ఏంటి అంటే వనరులు ఈ లెసన్కి సంబంధించి ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడం జరిగింది లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే ఎయిత్ క్లాస్ జిోగ్రఫీ మొత్తం సెమిస్టర్ వన్కి సంబంధించిన అన్ని లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను టెక్స్ట్ బుక్ లింక్ కూడా ఉందండి సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈరోజు మనం సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ వచ్చేసి క్రింది వాటిలో ఏది భూమి వినియోగాన్ని నిర్ణయిస్తుంది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నేల మరియు స్థలాకృతి ఆప్షన్ బి వాతావరణము మరియు వృక్ష సంపద సి వచ్చేసి నీటి లభ్యత ఆప్షన్ డి ఇవన్నీ అంటే పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ అని అండి భూమి యొక్క వినియోగాన్ని ఏది నిర్ణయిస్తుందంటే మనం ఏదైనా భూమిని నిర్ వినియోగించాలి అనుకుంటే మనం ఏమేమి ఆలోచిస్తాము అసలు ఆ నేల ఎలా ఉంది అలాగే స్థల ఆకృతిని బట్టి నెక్స్ట్ అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి కానీ అక్కడ ఉండేటటువంటి వృక్ష సంపద అంటే మనకు అవసరమైనవి మనము వ్యవసాయం చేసుకోవడానికి కానీ లేకపోతే మనం నివసించడానికి నివాస యోగ్యంగా ఉండేటటువంటి ప్లేస్లో ఉంటే మనము ఆ భూమిని అయితే వినియోగించుకుంటాము అలాగే నీటి లభ్యత మనకు నీరు కూడా చాలా అవసరం కాబట్టి ఇంకా అక్కడ నీరు ఉన్నదా లేదా అనేటటువంటి అంశాలన్నీ మనం పరిగణలోనికి తీసుకొని ఆ భూమిని వినియోగించడం జరుగుతుందండి క్రింది వాటిలో ఏది భూమి యొక్క వినియోగాన్ని నిర్ణయిస్తుందంటే నేల ఆకృతి సారీ నేల నేల గురించి అలాగే దాని యొక్క స్థలాకృతి వాతావరణం గురించి వృక్ష సంపద నీటి లభ్యత వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఆ భూమిని వినియోగించుకుంటాము నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం ఏటవాలులలో నేల కోతను తనిఖీ చేయడానికి క్రింది పద్ధతులలో ఏది అత్యంత సముచితమైనది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది షెల్టర్ బెల్ట్లు ఆప్షన్ బి వచ్చేసి కప్పడం సి టెర్రస్ సాగు ఆప్షన్ డి ఆకృతి కట్టడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టెర్రస్ సాగు అండి ఏటవాలుగా ఉండే ప్రాంతాలలో వచ్చేసి మనకు టెర్రస్ సాగు అనే దాన్ని చేయటం వల్ల ఏంటంటే ఇది ఒక వ్యవసాయ పద్ధతి అండి నేల కోతను సంరక్షించే దాంట్లో ఈ టెర్రస్ సాగు అనేది ఒకటి సో ఇలా మనం ఈ ఏటవాలు ప్రాంతాలలో టెర్రస్ సాగు చేయటం వల్ల ఏంటంటే మనకు అక్కడ నేల కోతను తగ్గించుకొని మనం పంటలను పండించుకోవచ్చు సో ఆప్షన్ సి వచ్చేసి రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ బిట్ దాదాపు డాష్ సంవత్సరాల క్రితము భూమిపై జీవితం ప్రారంభమైనది జీవము అలాగే జీవితం కూడా ప్రారంభం అనేది క్వశ్చన్ అండి సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది రెండు వందల యాభై మిలియన్లు ఆప్షన్ బి మూడు వందల యాభై మిలియన్లు ఆప్షన్ సి నాలుగు వందల యాభై మిలియన్లు ఆప్షన్ డి ఐదు వందల యాభై మిలియన్లు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడు వందల యాభై మిలియన్లండి మనకు మూడు వందల యాభై మిలియన్ల సంవత్సరాల క్రితమే మనకు భూమిపై జీవం అలాగే జీవితం అనేది ప్రారంభమైనది నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం ప్రపంచ జనాభాలో తొంభై శాతం ప్రపంచంలో డ్యాష్ శాతం భూభాగంలో నివసిస్తున్నారు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది పది శాతం ఆప్షన్ బి ఇరవై శాతం ఆప్షన్ సి ముప్పై శాతం ఆప్షన్ డి నలభై శాతం మీరు ఒకసారి లెసన్ అయితే క్లియర్గా చదివేసి ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయండి లెసన్స్కి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి థర్టీ పర్సెంట్ మనకు ప్రపంచ జనాభాలో తొంభై శాతం మంది ప్రపంచంలోని ఎంత శాతం భూభాగంలో నివసిస్తున్నారంటే ఓన్లీ ముప్పై శాతం భూభాగంలో మాత్రమే నివసిస్తున్నారండి అంటే మనకు మిగిలిన భూమి ఏంటంటే ఎడారులుగా కానీ లేకపోతే నదులు సముద్రాలుగా కానీ లేకపోతే మంచు పర్వతాలు ఉంటాయి కదా ఇలా ప్రతి ఒక్క దాంతో కప్పబడి ఉంది కాబట్టి ఓన్లీ ముప్పై పర్సెంట్ మాత్రమే ఎక్కువగా మనకు ప్రపంచంలో మనుషులందరూ ముప్పై పర్సెంట్ మాత్రం భూమిని మాత్రమే వినియోగించుకుంటూ ఉన్నారనమాట నెక్స్ట్ ఫిఫ్త్ బెట్ క్రింది వాటిలో ఏది ప్రకృతి పరిరక్షణకు అనుకూలంగా లేదు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఉపయోగంలో లేనప్పుడు బల్బు స్విచ్ ఆఫ్ చేయటం ఆప్షన్ బి ఉపయోగించడం వెంటనే ట్యాప్ను మూసివేయడం ఆప్షన్ సి షాపింగ్ తర్వాత పాలీ ప్యాక్లను పారివేయడం ఆప్షన్ డి మోటార్ సైకిళ్లకు బదులుగా సైకిల్ని ఉపయోగించడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి పాల్ పా వచ్చేసి షాపింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే పాలి ప్యాకెట్లను పారివేయడం ఇక్కడ ప్రకృతి పరిరక్షణకు సంబంధించి అనుకూలంగా లేనిది అనేసి అడిగారండి సో మనకు ప్రకృతిని పరిరక్షణగా ఉంచాలి అంటే మనకు ఉపయోగంలో లేనప్పుడు అంటే మనం కరెంటు అనే దాన్ని వినియోగించినప్పుడు బల్బులను ఆఫ్ చేయాలి అలాగే నీళ్ళను కూడా వృధా చేయకూడదు నెక్స్ట్ మోటార్ సైకిళ్లకు బదులుగా సైకిల్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ప్రకృతి పరిరక్షణకు సంబంధించిందే కాబట్టి సో అనుకూలంగా లేనిది ఏంటంటే షాపింగ్ తర్వాత పాలిపాక్లను పారవేయడం నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో ఏ కారకాలు నేల క్షీణతకు దారితీస్తాయి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అటవీ నిర్మూలన ఆప్షన్ బి అతిగా మేపడం సి వచ్చేసి రసాయన ఎరువులు లేదా పురుగు మందుల మితిమీరిన వినియోగం ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ అండి ఏ కారకాలు నేల క్షీణతకు దారితీస్తాయంటే అడవులను మనము నిర్మూలించడం వల్ల నెక్స్ట్ అతిగా మేపడం వల్ల నెక్స్ట్ వచ్చేసి మనం రసాయన ఎరువులను కానీ పురుగు మందులను వాడటం వల్ల కూడా మనకు నేల క్షీణత గురి అవుతూ ఉంటుందన్నమాట సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బే క్రింది వాటిలో నేల సంరక్షణ పద్ధతులు ఏవి ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి మల్చింగ్ మరియు కాంటోర్ అడ్డంకులు ఆప్షన్ బి వచ్చేసి అంతర పంటలు మరియు కాంటోర్ దున్నడం ఆప్షన్ సి రాక్ డ్యామ్లు మరియు టెర్రస్ వ్యవసాయం ఆప్షన్ డి పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ అండి క్రింది వాటిలో నేల సంరక్షణ పద్ధతులు ఏవి అంటే మల్చింగు కౌంటోర్ అడ్డంకులు అంతర పంటలు కానీ డామ్స్ టెర్రస్ వ్యవసాయం ఇవన్నీ మనకి ఏంటంటే నేల సంరక్షణ పద్ధతులకు సంబంధించింది సో వీటికి సంబంధించి ఒకసారి అయితే చూద్దామండి మల్చింగ్ మల్చింగ్ అంటే ఏంటంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో వచ్చేసి సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టె కట్టి ఉంటుందన్నమాట ఇలా కట్టడం వల్ల ఏంటంటే నేలలోని తేమను పట్టి ఉంచుతుంది అంటే మనకి ఏదైనా ఇక్కడ ఒక చెట్టు నాటామనుకోండి దీని చుట్టూరు వచ్చేసి ఇక్కడ సేంద్రియ పదార్థాలను నింపి ఉంచుతారనమాట ఇలా చెట్టుకి ఈ పదార్థాలన్నీ దీని చుట్టూరు నింపి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఉండేటటువంటి తేమను అవి పట్టి ఉంచుతుంది అన్నమాట సో ఇలా పట్టి ఉంచడం వల్ల మొక్కకు నీరు అనేది అందుతూ ఉంటుంది సో దీన్ని ఏమంటారు అంటే మల్చింగ్ అంటారు నెక్స్ట్ కాంటూర్ బ్యారియర్స్ అంటే ఏంటంటే వాలు ప్రాంతాలు ఉంటాయి కదా అంటే కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాల్లో వచ్చేసి వాలుగా ఉన్న వాటిల్లో వచ్చేసి రాళ్ళతో కానీ గడ్డితో కానీ మట్టితో కానీ ఇలా కట్టలు కడతారనమాట కట్టలు కట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ముందు భాగంలో నీరు అనేది సేకరిస్తుంది ఇక్కడ రాళ్ళు అడ్డం పెట్టారనుకోండి పైనుంచి వచ్చే వాటర్ ఏంటంటే ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా కాంటూర్ బ్యారియర్స్ కట్టి కూడా వ్యవసాయం అయితే చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ నీటి స్టోరేజ్ కోసం ఏంటంటే కందకాలను తవ్వుతారనమాట ఇలా మనకు నీటిని నీటిని సేవ్ చేసుకోవచ్చు అలాగే నేల కోత గురి కాకుండా అంటే ఈ వాటర్ అనేది ఎక్కువ ఫ్లో అవడం వల్ల దాని మట్టి అనేది భూమి మీద ఉండే పైపురంతా కొట్టుకుపోతుంది కదా అలా కొట్టుకుపోకుండా కూడా మనకు యూజ్ అవుతుంది నెక్స్ట్ రాక్ డ్యామ్స్ రాక్ డ్యామ్స్ అంటే ఏంటంటే కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి వచ్చేసి రాళ్లతో కడతారు అంటే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా వాటిల్లో మనకు ఫ్లో ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు మట్టి కానీ కొండ చర్యలు కానీ ఇలా విరిగిపోతూ ఉంటాయి కదా సో అలా విరిగిపోకుండా ఏంటంటే రాళ్లతో ఇంకా రాళ్లతో గోడలాగా కడతారు సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆ వాటర్ అనేది అంత ఫాస్ట్గా ఫ్లో అవ్వదు అలాగే ఏంటంటే నేల కోత అనేది గురికాదు ఇలా చేయడం వల్ల ఏంటంటే నేల యొక్క నష్ట తీవ్రతను కూడా తగ్గిస్తుంది అనమాట ఈ డ్యామ్ల వల్ల నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ టెర్రస్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఈ టెర్రస్ ఫార్మింగ్ వచ్చేసి సోపాన వ్యవసాయం అని కూడా పిలుస్తారు ఏటవాలు ప్రాంతాలలో వచ్చేసి మనకు అంటే ఈ ఊటి కానీ అరకు ఇలాంటి ప్రా ప్రాంతాలు ఉంటాయి కదా వీటిల్లో వచ్చేసి ఈ టెర్రస్ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటారండి ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పైన మెట్ల ఆకారంలో నేలను చదును చేసి పంటలను పండిస్తూ ఉంటారనమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని అలాగే నేల యొక్క కోతను కూడా తగ్గిస్తుంది ఈ టెర్రస్ ఫార్మింగ్ అనేది సో నెక్స్ట్ అంతర పంటలు అంతర పంటలు అంటే ఏంటంటే ఈ విధానంలో భిన్న రకాల పంటలు ఒకేసారి వేరు వేరు వరుసల్లో సాగు చేస్తారనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే నేల్ నీటి ప్రవాహాలకు అంటే ఒక ఒక్కొక్కసారి ఏంటంటే పెద్ద పెద్ద చెట్ల మధ్యలో చిన్న చిన్న చెట్లు ఇలాంటివి నాటడం వల్ల ఏంటంటే నేల అనేది మనకి ఎక్కువగా వర్షం పడినప్పుడు కానీ లేకపోతే వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు అలా నేల అనేది నేల కోతకు గురి కాకుండా ఉంటుందండి ఇలా నీటి ప్రవాహాలకు నేల కొట్టుకొని పోకుండా కాపాడుతూ ఉంటుంది కాబట్టి అంతర పంటలకు అంతర పంటల వ్యవసాయం కూడా ఒక నేల సంరక్షణ పద్ధతులు నెక్స్ట్ షెల్టర్ బట్టలు చూసినట్టయితే ఇది కోస్తా పొడి ప్రాంతాల్లో వచ్చేసి గాలి ఉధృతిని తగ్గించి తద్వారా నేల సంరక్షణ కోసం మొక్కలను ఎలా నాడతారంటే గట్లు ఉంటాయి కదా గట్ల మీద పెద్ద పెద్ద చెట్లను నాడతారనమాట ఇలా చేయడం వల్ల కూడా మనకు నేల నేలకు కోత గురి కాకుండా ఉంటుంది సో ఇవన్నీ వచ్చేసి నేల సంరక్షణ పద్ధతులండి సో ఇక్కడ అడిగారు కదా క్రింది వాటిలో నేల సంరక్షణ పద్ధతులు ఏవి అంటే ఇవన్నీ నేల సంరక్షణ పద్ధతులే నెక్స్ట్ బిట్ చూద్దాం మట్టిపై నిక్షిప్తమైన సేంద్రియ పదార్థాన్ని ఏమంటారు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది భూ వినియోగం ఆప్షన్ బి హ్యూమస్ సి ర్యాక్ ఆనకట్టలు ఆప్షన్ డి బయోస్పియర్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హ్యూమస్ అండి మట్టిపై నిక్షిప్తమైన సేంద్రియ పదార్థాన్ని ఏమంటారు అంటే హ్యూమస్ నెక్స్ట్ బట్ కజరంగ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ ఆప్షన్ బి ఒరిస్సా సి అస్సాం ఆప్షన్ డి కేరళ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి ఆప్షన్ త్రీ అస్సాం మనకు ఖజరంగ నేషనల్ పార్క్ వచ్చేసి ఎక్కడ ఉందంటే అస్సాం నెక్స్ట్ బెట్ నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో నీటి మార్కెట్ను మనము ఎక్కడ చూడవచ్చు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అంరేలీ ఆప్షన్ బి సూరత్ ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ డి పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమరేలీ అండి ఆప్షన్ ఏ భారతదేశంలో ఉన్న నీటి మార్కెట్ని ఎక్కడ చూడొచ్చు అంటే అమ్రేలి ఇది వచ్చేసి మనకు సౌరాష్ట్ర ప్రాంతంలో ఉందండి ఈ అమ్రేలీ అనేది ఇక్కడ దాదాపు ఏంటంటే ఒక లక్ష యాభై వేల మంది వచ్చేసి నీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక్కడ అమ్రేలి అనేటటువంటి ప్రాంతంలో నెక్స్ట్ బైక్ భూమి ఉపరితలంలో ఎంత శాతం నీరు ఆక్రమించింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ముప్పై శాతం ఆప్షన్ బి ఇరవై ఐదు శాతం ఆప్షన్ సి నలభై శాతం ఆప్షన్ డి డెబ్బై శాతం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అండి డెబ్బై శాతం వరకు భూమి ఉపరితలం పైన ఎంత శాతం నీరు ఆక్రమించి ఉందంటే డెబ్బై శాతం ఆక్రమించి ఉంది నెక్స్ట్ బిట్ ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో అసమాన జనాభా పంపిణీ ఉన్నది దాని గల కారణాలను గుర్తించండి అనేసి ఇచ్చారు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది మొత్తం విస్తీర్ణంలో దాదాపు డెబ్బై శాతం మాత్రమే నీరు ఉన్నందున ఆప్షన్ బి భూమి మరియు వాతావరణం యొక్క విభిన్న లక్షణాల కారణంగా ఆప్షన్ సి మొత్తం విస్తీర్ణంలో దాదాపు ముప్పై శాతం మాత్రమే భూమి కలిగి ఉన్నందున ఆప్షన్ డి ఫైవ్ అన్ని వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి భూమి మరియు వాతావరణం యొక్క విభిన్న లక్షణాల కారణంగా మనకు క్వశ్చన్ ఏంటండి ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో అసమాన జనాభా పంపిణీ ఉంది అంటే మనకు కొన్ని ప్రాంతాలలో జనాభా ఎక్కువ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో జనాభా తక్కువగా ఉంటారన్నమాట దానికి గల కారణాలు ఏంటివి అంటే భూమి మరియు వాతావరణం యొక్క విభిన్న లక్షణాల కారణంగా మనకు అక్కడ ఉండేటటువంటి వాతావరణాన్ని బట్టి కానీ లేకపోతే అక్కడ మనకు ఉన్నటువంటి భూమి గురించి కానీ అక్కడ మనకు నీటి నీరు అనేది ఎలా దొరుకుతుంది అంటే మనకు తాగడానికి యూజ్ అవుతుందా లేదా లేకపోతే మన అవసరాలకు తగ్గట్టుగా ఉందా మనం జీవించడానికి నివాసయోగ్యంగా ఉందా లేదా ఇటువంటి లక్షణాల కారణంగా మాత్రమే మనకు జనాభా అనేది వివిధ ప్రాంతాలలో అసమానంగా ఉంటుందండి నెక్స్ట్ బిట్ కొండ ప్రాంతాలలో ఏ రకమైన వ్యవసాయం అనుకూలం ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి వాణిజ్య వ్యవసాయం ఆప్షన్ బి టెర్రస్ వ్యవసాయం ఆప్షన్ సి జీవనాధారమైన వ్యవసాయం ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి టెర్రస్ వ్యవసాయం అండి మనకు ఏంటంటే కొండ ప్రాంతాలలో ఏ రకమైన వ్యవసాయం బాగుంటుందంటే టెర్రస్ వ్యవసాయం మీకు ఆల్రెడీ చెప్పాను కదా మల్చింగ్ కానీ టెర్రస్ వ్యవసాయం అంటే ఏంటి రాక్ గార్డెనింగ్ అంటే ఏంటి సో మనకు కొండ ప్రాంతాల్లో అనుకూలమైనది ఏంటి టెర్రస్ వ్యవసాయం నెక్స్ట్ బేట్ పంట భూములలో అత్యధిక శాతం భూమి ఉన్న దేశాన్ని గుర్తించండి ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి భారతదేశం ఆప్షన్ బి యూఎస్ఏ ఆప్షన్ సి యూకే ఆప్షన్ డి ఫ్రాన్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి మనకు భారతదేశంలో వచ్చేసి పంట భూముల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కుళాయి ద్వారా ఏడాదికి ఎన్ని లీటర్ల నీరు వృధా అవుతుంది ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి ఒక వెయ్యి వంద ఆప్షన్ బి వచ్చేసి పన్నెండు వందలు ఆప్షన్ సి వచ్చేసి పదమూడు వందలు ఆప్షన్ డి వెయ్యి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అండి కుళాయిల ద్వారా ఏడాదికి ఎన్ని లీటర్ల నీరు అనేది వృధా అవుతుందంటే పన్నెండు వందల లీటర్లు అనేది నీరు వృధా అవుతుంది నెక్స్ట్ బెయిట్ భారత ఉపఖండంలో ఏ పక్షులు కిడ్నీ వైఫల్యంతో చనిపోతున్నాయి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి డేగా ఆప్షన్ బి నెమలి ఆప్షన్ సి రాబందు ఆప్షన్ డి బిచుకా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాబందండి భారత ఉపఖండంలో ఏ పక్షులు కిడ్నీ వైఫల్యంతో చనిపోతున్నాయి అంటే రాబందులండి ఎందుకంటే ఈ రాబందులు ఏం చేస్తాయి పశువులు చనిపోయినప్పుడు వాటిని ఆహారంగా తింటూ ఉంటాయి కదా సో అలా తిన్నప్పుడు ఏంటంటే పశువులకు బాగాలేనప్పుడు వాడేటటువంటి డైక్లోఫిన్ కానీ ఆస్పరిన్ కానీ ఐబ్రోఫిన్ ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా సో ఇలా వాడటం వల్ల ఏంటంటే ఆ పశువులను ఈ రాబందులు తినడం వల్ల ఈ రాబందులకు వచ్చేసి ఆరోగ్య సమస్యలు అంటే కిడ్నీ వైఫల్యాలు ఇలా వస్తూ ఉన్నాయన్నమాట సో భారత ఉపఖండంలో ఏ పక్షులు కిడ్నీ వైఫల్యంతో చనిపోతున్నాయంటే రాబందు నెక్స్ట్ బిట్ ఎంత శాతం మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది ఆప్షన్స్ వచ్చేసి ఏ ఒకటి శాతం ఆప్షన్ బి ఇరవై ఐదు శాతం ఆప్షన్ సి ముప్పై శాతం ఆప్షన్ డి డెబ్బై శాతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక శాతం అండి ఆప్షన్ ఏ ఎంత శాతం మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అంటే మన భూమి మీద ఉండేటటువంటి మొత్తం నీటిలో ఎంత భాగం మనం వినియోగించుకోవడానికి ఉంది అంటే ఒక పర్సెంట్ మాత్రమే నెక్స్ట్ బెట్ క్రింది వాటిలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి దట్టమైన అటవీ ప్రాంతాలు ఆప్షన్ బి పర్వత ఏటవాలు ఆప్షన్ సి లోతట్టు ప్రాంతాలు ఆప్షన్ డి నదీ లోయలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి లోయలు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం ఏది అంటే లోయలు అంటే ఈ నదీ లోయల చుట్టూరే మనకు ఎక్కువగా జనాభా అనేది నివసిస్తూ ఉన్నారు నెక్స్ట్ బిట్ పాశ్చాత్య మరియు మధ్య హిమాలయాలలో నేల సంరక్షణ కోసం క్రింది వాడేలు ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి టెర్రస్ వ్యవసాయం ఆప్షన్ బి షెల్టర్ బెల్టులు ఆప్షన్ సి రాక్ గార్డెనింగ్ ఆప్షన్ డి ఇవేవి కావు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి టెర్రస్ వ్యవసాయం మనకు పాశ్చాత్య మరియు మధ్య హిమాలయాలలో వచ్చేసి నేల సంరక్షణ కోసము ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నారంటే టెర్రస్ వ్యవసాయం టెర్రస్ వ్యవసాయం అంటే దాదాపు పర్వత ప్రాంతాలలోనే వాడతారండి టెర్రస్ వ్యవసాయాన్ని నెక్స్ట్ బిట్ ఒక వ్యక్తికి సంవత్సరానికి అందుబాటులో ఉన్న నీటి పరిమాణానికి సంబంధించి ప్రపంచంలో భారతదేశం ర్యాంకు ఎంత ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నూట అరవైవ ర్యాంకు ఆప్షన్ బి నూట ముప్పై మూడవ ర్యాంకు ఆప్షన్ సి నూట యాభై ర్యాంకు ఆప్షన్ డి నూట ఎనిమిదవ ర్యాంకు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి నూట ముప్పై మూడవ ర్యాంకు ఒక వ్యక్తికి సంవత్సరానికి అందుబాటులో ఉన్న నీటి పరిమాణానికి సంబంధించి ప్రపంచంలో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే నూట ముప్పై మూడవ ర్యాంకులో ఉందన్నమాట నెక్స్ట్ ప్రపంచంలో నీటి వినియోగంలో భారతదేశ స్థానం ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఒకటవ స్థానం ఆప్షన్ బి ఏడవ స్థానం ఆప్షన్ సి రెండవ స్థానం ఆప్షన్ డి పద్దెనిమిదవ స్థానం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండవ స్థానంలో ఉందండి ప్రపంచంలో నీటి వినియోగంలో భారతదేశ స్థానం వచ్చేసి రెండవ స్థానంలో ఉంది నెక్స్ట్ బిట్ నిటారుగా ఉన్న వాలులలో నేల కోతను తనిఖీ చేయడానికి కింది ప పద్ధతుల్లో ఏది అత్యంత అవసరమైనది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి షెల్టర్ బెల్టులు ఆప్షన్ బి మల్చి ఆప్షన్ సి టెర్రస్ సాగు ఆప్షన్ డి అంతర వ్యవసాయం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టెర్రస్ సాగు అండి ఇవి నిఠారుగా ఉన్న వాలులలో అంటే పర్వత ప్రాంతాలు కొండ ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిల్లో నేల కోతను వచ్చేసి తగ్గించడానికి ఏ వ్యవసాయం చేయవచ్చు అంటే టెర్రస్ సాగు నెక్స్ట్ బిట్ రెండు గంటల పాటు కురిసిన వర్షపాతం వల్ల ఒకసారికి ఎన్ని లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆరు వేల లీటర్లు ఆప్షన్ బి ఐదు వేల యాభై లీటర్లు ఆప్షన్ సి వెయ్యి లీటర్లు ఆప్షన్ డి ఎనిమిది వేల లీటర్లు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ఎనిమిది వేల లీటర్లు రెండు గంటల పాటు కురిసిన వర్షపాతం వల్ల ఒకసారికి ఎన్ని లీటర్ల నీటిని మనం పొదుపు చేయవచ్చు అంటే ఎనిమిది వేల లీటర్లు నెక్స్ట్ బిట్ భూమి క్షీణతను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఏవి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పంజాబ్ ఆప్షన్ బి హర్యానా సి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ అండి భూమి క్షీణతను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఏవి అంటే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా వర్షపాతాలు పడ్డం వల్ల ఏంటంటే కొండ చర్యలు విరిగి పడ్డము లేకపోతే అక్కడ వాటర్ అనేది ఎక్కువ ఫ్లో అవడం వల్ల అక్కడ మొత్తము నేలనేది కోతకు ఎప్పుడు గురి అవుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ బెట్ అధిక వార్షిక వర్షపాతం తర్వాత కూడా క్రింది వాటిలో ఏ ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటుంది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శ్రీనగర్ ఆప్షన్ బి సిమ్లా ఆప్షన్ సి పంజాబ్ ఆప్షన్ డి చిరపుంజి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చిరపుంజ అండి అంటే మనకు ఎక్కువగా అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదు అవుతుందంటే మనకు చిరపుంజిలోనే అవుతుంది కానీ ఈ చిరపుంజ కూడా మనకు వర్షపాతం నీటి కొరతను ఎదుర్కొంటుందండి ఎందుకు అంటే ఈ చిరపుంజ అనేది వాలు ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ ఎంత వర్షం పడినా సరే ఏంటంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఈ చిరపుంజ కూడా నీటి కొరతను ఎదుర్కొంటూ ఉంటుంది నెక్స్ట్ బెట్ సిటీస్ అంటే కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ డేంజర్ స్పేసెస్ అనమాట వీటి గురించి సరియైన వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది సిటీస్ అన్నది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందము నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ వ్యాపారం వలన వన్యప్రాణులు వృక్ష ఉనికికి ఎలాంటి ప్రమాదం అనేది ఏర్పడకూడదు సి వచ్చేసి దాదాపుగా ఐదు వేల రకాల వన్యప్రాణులు ఇరవై ఎనిమిది వేల రకాల వృక్ష జాతులను కాపాడడం వచ్చేసి దీని ఉద్దేశము ఆప్షన్ డి వచ్చేసి పై వన్ని సో సరైన వాక్యాన్ని అయితే గుర్తించండి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి పైవన్నీ ఇక్కడ సిటీస్ అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ డేంజర్ స్పీసెస్ అంటే మనకు అంతరించిపోతున్నటువంటి వన్యప్రాణులను వృక్షజాతులను వీళ్ళు కాపాడుతూ ఉంటారనమాట సో ఇది ఏది అంటే ఇది ఒక ప్రపంచ దేశాల మధ్య జరిగినటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందము ఈ సిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్యప్రాణులను అలాగే వృక్షజాతులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా వాటిని అంతరించుకోకుండా చూసుకోవటమే దీని యొక్క బాధ్యత అలాగే ఇది ఇప్పటి వరకు ఏంటంటే ఐదు వేల రకాల వన్యప్రాణులను వన్యప్రాణులను అలాగే ఇరవై ఎనిమిది వేల రకాల వృక్ష జాతులనైతే ఇది కాపాడడం అయితే జరిగిందనమాట సిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇది సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి ఇవి వచ్చేసి మనకు ఎయిత్ క్లాస్ జాగ్రఫీకి సంబంధించి సెకండ్ లెసన్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ సంబంధించి మనకు జాగ్రఫీలో థర్డ్ లెసన్ అయితే చూద్దామండి థర్డ్ లెసన్ వచ్చేసి ఖనిజాలు శక్తి వనరులు ఈ లెసన్కి సంబంధించి మనం కంటెంట్ అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి సో వీడియోస్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఖనిజాలు శక్తి వనరులు అనే లెసన్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము సో అందులో ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోని లోతైన బంగారు గని ఏది ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి కోలార్ ఆప్షన్ టూ జరియా ఆప్షన్ త్రీ రాణిగంజ ఆప్షన్ డి బికనీర్ సో కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి నేను కరెక్ట్ ఆన్సర్స్ ఒక టూ సెకండ్స్ గ్యాప్ ఇచ్చేసి ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది సో మనకు ప్రపంచంలోనే లోతైనటువంటి బంగారు గని ఏది అంటే కోలార్ అండి నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాము ఉపరితలం దగ్గర పడి ఉన్న ఖనిజాలను ఏ ప్రక్రియలో తవ్వుతారు ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి డ్రిల్లింగ్ ఆప్షన్ బి ఆఫ్షోర్ డ్రిల్లింగ్ ఆప్షన్ సి వచ్చేసి క్వారియింగ్ ఆప్షన్ డి వెలికితీత సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్వారియింగ్ అండి ఉపరితలం దగ్గర పడి ఉన్న ఖనిజాలను అంటే మనకు భూమికి దగ్గరలో ఉండేటటువంటి ఖనిజాలను వెలికి తీయాలంటే ఏ ప్రాసెస్ని యూజ్ చేస్తారంటే క్వారియింగ్ ద్వారా ఈ ఖనిజాలను తవ్వడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ కింది వాటిలో ఏది ఖనిజ లక్షణం కాదు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అవి సహజ ప్రక్రియల ద్వారా సృష్టించబడతాయి ఆప్షన్ బి అవి ఖచ్చితమైన రసాయన కూర్పును కలిగి ఉంటాయి ఆప్షన్ సి అవి తరగనివి ఆప్షన్ డి వచ్చేసి వాటి పంపిణీ అసమానంగా ఉంటుంది సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఖనిజాల లక్షణం కానిది ఏది అనేసి అడుగుతున్నారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి అవి తరగనివి అనేది లక్షణం కాదు ఖనిజాలు అనేటివి మనము త్రవ్వే కొద్దీ అవి కరిగిపోతూ ఉంటాయి అవి మళ్ళా మనకు ఏర్పడాలి అంటే చాలా సంవత్సరాలు పడతాయి కాబట్టి ఇక్కడ ఖనిజాలు అనేటివి తరిగిపోయేటటువంటి వనరులు సో ఇక్కడ ఖనిజాల లక్షణాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే అవి సహజ ప్రక్రియల ద్వారా సృష్టించబడతాయి అనేటివి మనము తయారు చేయలేమండి అవి సహజంగా భూమిలో వాటికై అవే ఏర్పడుతూ ఉంటాయి నెక్స్ట్ అవి ఖచ్చితమైన రసాయన కూర్పును కలిగి ఉంటాయి అంటే ఒక్కొక్క రసాయనం వచ్చేసి వేటితో మింగిల్ అవుతుంది ఇవన్నీ వచ్చేసి అవి వాటి యొక్క కూర్పును బట్టి వాటి యొక్క మార్పులను చేర్పులను వాతావరణాలను బట్టి మనకు అనేటివి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకాలుగా మనకు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వాట పంపిణీ వచ్చేసి అసమానంగా ఉంటుంది మనకు ఖనిజాలు వచ్చేసి కొన్ని ప్లేస్లలో ఎక్కువగా దొరుకుతుంది కొన్ని ప్లేస్లలో వచ్చేసి మనకు ఖనిజాలు అనేటి ఉండవు అనమాట సో కాబట్టి వాటి పంపిణీ ఎలా ఉంటుంది అసమానంగా ఉంటుంది సో ఇక్కడ మనకు లక్షణం కానిది ఏది అనేసి అడిగారు కాబట్టి అవి తరగనివి అనేది వాటి లక్షణం కాదు ఇవి తరిగిపోతూ ఉంటాయి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నెక్స్ట్ బిట్ చూద్దామండి భూమి యొక్క ఉపరితలం కింద పాతి పెట్ పుట్టిన రాళ్ళ నుండి ఖనిజాలను బయటకు తీసే ప్రక్రియ ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మైనింగ్ ఆప్షన్ బి వచ్చేసి పంపింగ్ ఆప్షన్ సి వెలికితీతం ఆప్షన్ డి ఇవేమీ కాదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైనింగ్ అండి భూమి యొక్క ఉపరితలం కింద పాతి పెట్టినటువంటి రాళ్ళ నుండి ఖనిజాలను బయటకు తీసే ప్రక్రియను ఏమంటాము అంటే మైనింగ్ అనేసి పిలుస్తాము నెక్స్ట్ బిట్ ఇనుప ఖనిజం అతిపెద్ద నిల్వ ఉన్న దేశం పేరు చెప్పండి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కెనడా ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి భారతదేశం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రష్యా అండి మనకు రష్యాలో అతిపెద్ద ఇనుప ఖనిజం అనేది మనకు రష్యాలో ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో ప్రపంచంలోని టిన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నది ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఇండోనేషియా ఆప్షన్ బి మలేషియా ఆప్షన్స్ శ్రీలంక ఆప్షన్ డి చైనా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చైనా అండి ప్రపంచంలోని టిన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నది ఏది అంటే చైనా నెక్స్ట్ బిట్ ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థాన్ని ఏమంటారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ సమ్మేళనము ఆప్షన్ బి పదార్థము ఆప్షన్ సి ధాతువు ఆప్షన్ డి ఖనిజము సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఖనిజం అండి ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించేటటువంటి పదార్థాన్ని ఏమంటాము అంటే ఖనిజము అనేసి చెప్తాము నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాణిలో ఖననం చేయబడిన సూర్యరశ్మిగా పిలువబడేది ఏది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి పెట్రోలియం ఆప్షన్ బి సహజ వాయువు ఆప్షన్ సి బంగారము ఆప్షన్ డి బొగ్గు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బొగ్గండి క్రింది వాటిలో ఖననం చేయబడిన సూర్యరశ్మిగా పిలువబడేది ఏది అంటే బొగ్గు నెక్స్ట్ బిట్ మన దేశంలో భూ ఉష్ణశక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్ ఆప్షన్ బి లడఖ్లోని పుగాలోయ ఆప్షన్ సి వచ్చేసి ఏ అండ్ బి ఆప్షన్ డి పైవేవి కావు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి ఏ అండ్ బి మన దేశంలో మనకు భూ ఉష్ణశక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్ అనేటటువంటి ప్రాంతంలో నెక్స్ట్ లడక్లోని పుగాలోయలో మనకు భూ ఉష్ణశక్తి కేంద్రాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ బిట్ ప్రపంచంలో మొదటిసారిగా సౌర శక్తిని ఉపయోగించి బస్సు షెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి స్కాట్లాండ్ ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి బ్రిటన్ ఆప్షన్ డి నార్వే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్కాట్లాండ్ అండి ప్రపంచంలోనే మనకు మొదటిసారిగా సౌర శక్తిని ఉపయోగించి బస్సు షెల్టర్లను ఏర్పాటు చేసినటువంటి దేశం ఏది అంటే స్కాట్లాండ్ నెక్స్ట్ బెట్ బాగ్ సైడ్ నుంచి వెలికి తీసే ఖనిజం ఏది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వెండి ఆప్షన్ బి మాంగనీస్ ఆప్షన్ సి అల్యూమినియం ఆప్షన్ డి రాగి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అల్యూమినియం అండి మనకు బాక్ సైడ్ నుంచి వెలికి తీయగలిగేటటువంటి ఖనిజం ఏంటంటే అల్యూమినియం నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో ప్రపంచంలో రాగిని ఉత్పత్తి చేసే అగ్రగామి ఏది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి బొలీవియా ఆప్షన్ బి ఘన ఆప్షన్ సి చిలీ ఆప్షన్ డి జింబాంవే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిలీ అండి ప్రపంచంలోనే రాగిని ఉత్పత్తి చేసేటటువంటి దేశాలలో అగ్రగామి ఏది అంటే చిలీ నెక్స్ట్ బై రాయి నీలం రంగులో కనిపిస్తే అది తప్పనిసరిగా డాష్ ఖనిజాన్ని కలిగి ఉండాలి ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి బంగారము ఆప్షన్ బి రాగి ఆప్షన్ సి వెండి ఆప్షన్ డి మైకా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాగి అండి రాయి మనకు నీలం రంగులో కనిపించింది అనుకోండి దానిలో ఏ ఖనిజం ఉన్నట్టు అంటే రాగి నెక్స్ట్ బిట్ ఉత్తర స్వీడన్ ఏ రకమైన ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఇనుప ఖనిజం ఆప్షన్ బి రాగి మరియు నిఖేల్ ఆప్షన్ సి ఇనుము నిఖేల్ క్రోమైట్ మరియు ప్లాటినం ఆప్షన్ డి వచ్చేసి సున్నపురాయి నిక్షేపాలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇనుప ఖనిజం అండి ఉత్తర స్వీడన్ ఏ రకమైనటువంటి ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిందంటే ఇనుప ఖనిజాలగి నెక్స్ట్ బాయి ప్రపంచంలోని పురాతన శిలలు ఏ ప్రాంతంలో ఉన్నాయి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆఫ్రికా ఆప్షన్ బి దక్షిణ అమెరికా ఆప్షన్ సి పశ్చిమ ఆస్ట్రేలియా ఆప్షన్ డి తూర్పు ఆస్ట్రేలియా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పశ్చిమ ఆస్ట్రేలియా అండి మనకు పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో వచ్చేసి చాలా పురాతనమైనటువంటి శిలలు అనేటివి ఉన్నాయండి నెక్స్ట్ బెట్ నెక్స్ట్ బెట్ వచ్చేసి క్రింది వాటిలో ప్రపంచంలోని బంగారము వజ్రాలు మరియు ప్లాటినంను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఖండం ఏది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఆసియా ఆప్షన్ బి ఆఫ్రికా ఆప్షన్ సి దక్షిణ అమెరికా ఆప్షన్ డి ఆస్ట్రేలియా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆఫ్రికా అండి మనకు ప్రపంచంలోనే బంగారం కానివ్వండి వజ్రాలు అలాగే ప్లాటినంను అత్యధికంగా ఉత్పత్తి చేసేటటువంటి ఖండం ఏది అంటే ఆఫ్రికా నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో ఏది సాంప్రదాయేతర శక్తి వనరు ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సౌరశక్తి ఆప్షన్ బి కట్టెలు ఆప్షన్ సి బొగ్గు ఆప్షన్ డి హైడల్ శక్తి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సౌర శక్తి అండి క్రింది వాటిలో ఏది సాంప్రదాయేతర శక్తి వనరు ఏది అంటే సౌరశక్తి నెక్స్ట్ బిట్ ఉంది వాటిలో ఏది సాంప్రదాయక శక్తి వనరు ఇక్కడ వచ్చేసి మనకు సాంప్రదాయక శక్తి వనరులు అలాగే సాంప్రదాయేతర శక్తి వనరులు అనేసి ఉన్నాయండి సో వాటికి సంబంధించినటువంటి బిట్స్ మీరు ఒకసారి లెసన్ అనేది క్లియర్గా చదివేసి బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి చమురు మరియు సహజ వాయువు ఆప్షన్ బి పవన శక్తి ఆప్షన్ సి టైడల్ శక్తి ఆప్షన్ డి బయోగ్యాస్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చమురు అండ్ సహజ వాయువు అండి ఇవి వచ్చేసి సాంప్రదాయక శక్తి వనరులు అనమాట సో మనకు పవన శక్తి కానీ టైడల్ శక్తి బయోగ్యాస్ ఇవన్నీ సాంప్రదాయేతర శక్తి వనరులు నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో ఏది శిలాజ ఇంధనానికి ఉదాహరణ కాదు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బొగ్గు ఆప్షన్ బి పెట్రోలియం ఆప్షన్ సి సహజ వాయువు ఆప్షన్ డి కట్టెలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కట్టెలండి ఇది వచ్చేసి మనకు శిలాజ ఇంధనానికి ఉదాహరణ కాదు ఎందుకంటే శిలాజ అంటే ఏంటండి మనకు బొగ్గు కానీ పెట్రోలియం సహజ వాయువు ఇవి కిరోసిన్ ఇవన్నీ మనకు శిలాజ ఇంధనాల కింద వస్తాయి సో కానిది ఏది అంటే కట్టెలు నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో పెట్రోలియం ఉత్పత్తిలో అగ్రకామిగా లేని ప్రాంతం ఏది లేని ప్రాంతం ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అస్సాంలోని దిగ్బాయ్ ఆప్షన్ బి ముంబైలోని బాంబే హై ఆప్షన్ సి మరియు గోదావరి డెల్టాలు ఆప్షన్ డి వచ్చేసి గంగా డెల్టాలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి గంగా డెల్టాలు మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తిలో అగ్రగామిలో లేనటువంటి ప్రాంతం ఏదంటే గంగా డెల్టాలు మనకు పెట్రోలియం ఎక్కువగా ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది అంటే అస్సాంలోని దిగ్బాయ్ ముంబైలోని బాంబే హై గానీ కృష్ణా మరియు గోదావరి డెల్టాలు వీటిల్లో మనకు పెట్రోలియం అనేది ఎక్కువగా అయితే ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ బిట్ ప్రపంచంలో జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నార్వే ఆప్షన్ బి స్వీడన్ ఆప్షన్ సి ఫిన్లాండ్ ఆప్షన్ డి స్కాట్లాండ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నార్వే అండి ప్రపంచంలోనే జల విద్యుత్ను అభివృద్ధి చేసినటువంటి మొదటి దేశం ఏది అంటే నార్వే నెక్స్ట్ భూమి నుంచి లభించే ఉష్ణశక్తిని ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భూ ఉష్ణశక్తి ఆప్షన్ బి టైడల్ శక్తి ఆప్షన్ సి బొగ్గు ఆప్షన్ డి పెట్రోలియం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి భూ ఉష్ణ శక్తి అండి భూమి నుంచి లభించేటటువంటి ఉష్ణశక్తిని ఏమంటారంటే భూ ఉష్ణశక్తి అనేసి పిలుస్తారు నెక్స్ట్ బయోగ్యాస్ ప్రధానంగా ఈ మిశ్రమంగా ఉంటుంది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆక్టైన్ మరియు కార్బన్ డయాక్సైడ్ ఆప్షన్ బి వచ్చేసి మీథేన్ మరియు ఆక్టేన్ ఆప్షన్ సి మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ ఆప్షన్ డి మీథేన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ ఇక్కడ బయోగ్యాస్ వచ్చేసి మనకు ప్రధానంగా ఏ మిశ్రమాలతో ఉంటుందంటే మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ నెక్స్ట్ బిట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్ మరియు లడఖ్లోని పుగా వ్యాలీ దేనికి ప్రసిద్ధి చెందింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సోలార్ ప్లాంట్ ఆప్షన్ బి హైడల్ ప్లాంట్ ఆప్షన్ సి పవన శక్తి ఆప్షన్ డి వచ్చేసి జియో థర్మల్ ప్లాంట్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి జియో థర్మల్ ప్లాంట్ హిమాచల్ ప్రదేశ్లోని మణికరన్ మరియు లడఖ్లోని పుగా వ్యాలీ వచ్చేసి దేనికి ప్రసిద్ధి చెందినాయి అంటే జియో థర్మల్ ప్లాంట్కి సంబంధించింది నెక్స్ట్ బెట్ ప్రపంచంలోనే అతిపెద్ద జియో థర్మల్ పవర్ ప్లాంట్లు ఏ దేశంలో ఉన్నాయి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ ఆప్షన్ బి న్యూజిలాండ్ ఆప్షన్ సి భారతదేశం ఆప్షన్ డి ఐస్లాండ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూఎస్ఏ అండి మనకు ప్రపంచంలోనే అతిపెద్ద జియోథర్మల్ పవర్ ప్లాంట్లు వచ్చేసి ఏ దేశంలో ఉన్నాయంటే యుఎస్ఏలో ఉన్నాయి నెక్స్ట్ బిట్ చాలా లోతులో ఉన్న ఖనిజ నిక్షేపాలను చేరుకోవడానికి షాఫ్ట్లో అని పిలువబడే లోతైన బోర్లను వేయాలి దీన్ని ఏమంటారు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఆప్షన్ బి షాఫ్ట్ మైనింగ్ ఆప్షన్ సి డ్రిల్లింగ్ ఆప్షన్ డి క్వారియింగ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి షాఫ్ట్ మైనింగ్ చాలా లోతుల్లో ఉండేటటువంటి ఖనిజ నిక్షేపాలను చేరుకోవాలంటే మనకు షాఫ్ట్లు అని అని పిలువబడే లోతైన బోర్లను అయితే వేయడం జరుగుతుందనమాట సో అటువంటి ప్రక్రియని ఏమంటామంటే షాఫ్ట్ మైనింగ్ అనేసి పిలుస్తారు నెక్స్ట్ బిట్ చూద్దాము దక్షిణాఫ్రికా ఏ రకమైన ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఇనుప ఖనిజం ఆప్షన్ బి రాగి మరియు నిఖేల్ ఆప్షన్ సి ఇనుము నిఖేల్ క్రోమైట్ మరియు ప్లాటినం ఆప్షన్ డి వచ్చేసి సున్నపురాయి నిక్షేపాలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి దక్షిణాఫ్రికాలో మనకు ఏ రకమైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి అంటే ఇనుము నిఖేల్ క్రోమైట్ మరియు ప్లాటినం లాంటి ఖనిజ నిక్షేపాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట నెక్స్ట్ పవర్ ప్లాంట్ కోసము టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి క్రింది వాటిలో ఏది అనువైనది ఆప్షన్స్ వచ్చేసి మహారాష్ట్ర ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి వచ్చేసి గల్ఫ్ ఆఫ్ కచ్ ఆప్షన్ డి రాన్ ఆఫ్ కచ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు గల్ఫ్ ఆఫ్ కచ్ అండి ఇక్కడ పవర్ ప్లాంట్ల కోసం వచ్చేసి మనకు టైడల్ టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కచ్ మనకు అనువైనది నెక్స్ట్ బిట్ సూర్యకాంతి నీరు గాలి మరియు జీవ పదార్థాలు వచ్చేసి డాష్ రకాలైనటువంటి శక్తి వనరులు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఆప్షన్ ఏ సాంప్రదాయక శక్తి వనరులు ఆప్షన్ బి అణు శక్తి వనరులు ఆప్షన్ సి పునరుత్పాదక శక్తి వనరులు ఆప్షన్ డి పైవేవి కావు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్స్ ఈ పునరుత్పాదక శక్తి వనరులు అండి సూర్యకాంతి అలాగే నీరు గాలి అలాగే జీవ పదార్థాలు వీటిని అన్నిటిని ఏమంటామంటే మనము పునరుత్పాదక శక్తి వనరులు అనేసి పిలుస్తాము నెక్స్ట్ బిడ్ ఆటుకోట్ల నుండి ఉత్పన్నమయ్యే శక్తిని ఏమంటారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ నీటి శక్తి ఆప్షన్ బి జలశక్తి ఆప్షన్ సి టైడల్ శక్తి ఆప్షన్ డి వచ్చేసి భూ ఉష్ణ శక్తి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి టైడల్ శక్తి ఆటుపోట్ల నుంచి ఉత్పన్నమయ్యే శక్తిని ఏమంటామంటే టైడల్ శక్తి లెసన్ అయితే చూద్దామండి ఫోర్త్ లెసన్ వచ్చేసి మనకు వ్యవసాయం ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ లెసన్స్ ఫోర్త్ ఫిఫ్త్కి సంబంధించి మీకు కంటెంట్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే మనము ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ లెసెన్స్కి మనకు ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడం జరిగింది ఈ వీడియోలో వచ్చేసి ఫోర్త్ లెసన్ వచ్చేసి మనకు వ్యవసాయం ఈ లెసన్ కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ ఈ వీడియోలో అయితే చూద్దాము మీకు వచ్చేసి ఎయిత్ క్లాస్ సోషల్ కి సంబంధించి జాగ్రఫీలో అన్ని లెసన్స్ కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఒకసారి అయితే చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో వచ్చేసి ప్రతి ఒక్క లెసన్ కి సంబంధించినటువంటి కంటెంట్ అలాగే ప్రాక్టీస్ బిడ్స్ కూడా మీకు లింక్స్ వచ్చేసి అవైలబుల్ గా ఉంటాయి సో ఈ రోజు మనం వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి రైతు కుటుంబ అవసరాలను తీర్చడానికి ఆచరించే వ్యవసాయ పద్ధతిని ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జీవనాధార వ్యవసాయం ఆప్షన్ బి వాణిజ్య వ్యవసాయం ఆప్షన్ సి వచ్చేసి సేంద్రియ వ్యవసాయం ఆప్షన్ డి ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీవనాధార వ్యవసాయం అండి రైతు కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి ఆచరించేటటువంటి వ్యవసాయ పద్ధతిని ఏమంటారంటే జీవనాధార వ్యవసాయం అంటే మొత్తం వాళ్ళ వ్యవసాయం మీదనే వాళ్ళ జీవనం మొత్తం ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి వ్యవసాయాన్ని చేస్తే దాన్ని ఏమంటాము జీవనాధార వ్యవసాయం అనేసి చెప్తాము సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నెక్స్ట్ సెకండ్ బిట్ అయితే చూద్దామండి హార్టికల్చర్ అంటే ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పండ్లు మరియు కూరగాయలను పెంపకం ఆప్షన్ బి ఆదిమ వ్యవసాయం ఆప్షన్ సి గోధుమల పెంపకం ఆప్షన్ డి వరి సాగు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి హార్టికల్చర్ అంటే ఏంటంటే పండ్లు మరియు కూరగాయల పెంపకాన్ని వచ్చేసి మనము హార్టికల్చర్ అనేసి చెప్తాము నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం క్రింది వాటిలో దేనిని గోల్డెన్ ఫైబర్ అని కూడా పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పత్తి ఆప్షన్ బి పట్టు ఆప్షన్ సి జనపనార ఆప్షన్ డి కాఫీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జనపనారా అండి జనపనారా వచ్చేసి గోల్డెన్ ఫైబర్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అయితే చూద్దాము క్రింది వాటిలో ప్రపంచంలోని వరిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి చైనా ఆప్షన్ బి భారతదేశం ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి ఇండోనేషియా సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చైనా అండి ప్రపంచంలోనే వరిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏది అంటే చైనా నెక్స్ట్ బి భారతదేశ జనాభా ఇప్పటికీ ఎంత వ్యవసాయంపై ఆధారపడి ఉంది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ముప్పై శాతం ఆప్షన్ బి నలభై శాతం ఆప్షన్ సి యాభై శాతం ఆప్షన్ డి డెబ్బై ఐదు శాతం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యాభై శాతం అండి ప్రస్తుతానికి మనకు భారతదేశంలో ఏంటంటే ఎంత జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారంటే దాదాపు యాభై శాతం ప్రజలు వచ్చేసి మనకు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు నెక్స్ట్ బెట్ పురుగులు వాణిజ్యపరమైన పెంపకం దాన్ని ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హార్టికల్చర్ ఆప్షన్ బి సెరీకల్చర్ ఆప్షన్ సి పిసికల్చర్ ఆప్షన్ డి సో వచ్చేసి ఆప్షన్ బి సెరీకల్చర్ అండి పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటాము అంటే సెరీకల్చర్ అనేసి పిలుస్తారు నెక్స్ట్ సాధారణ పనిముట్లు మరియు ఎక్కువ శ్రమను ఉపయోగించి రైతు కొద్దిపాటి భూమిని సాగు చేసే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జీవనాధార వ్యవసాయం ఆప్షన్ బి ఆదిమ జీవనాధార వ్యవసాయం ఆప్షన్ సి సేంద్రియ వ్యవసాయం ఆప్షన్ డి ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయం సాధారణ పనిముట్లు అలాగే ఎక్కువ శ్రమను ఉపయోగించి రైతు కొద్దిపాటి భూమిని సాగు చేస్తే ఆ వ్యవసాయ విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయం అనేసి పిలుస్తాము నెక్స్ట్ బెట్ భూమి ఆహారం మరియు పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగించబడుతుంది అయితే వ్యవసాయ వ్యవస్థను ఏ రకంగా పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జీవనాధార వ్యవసాయం ఆప్షన్ బి ఆదిమ జీవనాధార వ్యవసాయం ఆప్షన్ సి వచ్చేసి మిశ్రమ వ్యవసాయం ఆప్షన్ డి ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి మిశ్రమ వ్యవసాయం అండి భూమిని ఆహారం కోసము అలాగే పశుగ్రాస పంటలను పండించడానికి పశువుల పెంపకానికి ఇలా మనం చాలా రకాలుగా భూమిని అయితే ఉపయోగించుకుంటున్నాం అన్నమాట సో అలాంటి వ్యవసాయ విధానాన్ని మనం ఏమని పిలుస్తామంటే మిశ్రమ వ్యవసాయం అనేసి పిలుస్తాము నెక్స్ట్ పెయిట్ క్రింది వాటిలో రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బ్రెజిల్ ఆప్షన్ బి మలేషియా ఆప్షన్ సి థాయిలాండ్ ఆప్షన్ డి ఇండోనేషియా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి థాయిలాండ్ మనకు రబ్బర్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే థాయిలాండ్ నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బ్రెజిల్ ఆప్షన్ బి వియత్నాం ఆప్షన్ సి థాయిలాండ్ ఆప్షన్ డి కొలంబియా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ అండి కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే బ్రెజిల్ నెక్స్ట్ బెట్ క్రింది వాటిలో ఏది గోల్డెన్ ఫైబర్ అని కూడా పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పత్తి ఆప్షన్ బి పట్టు ఆప్షన్ సి జనపనార ఆప్షన్ డి కాఫీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జనపనారా అండి గోల్డెన్ ఫైబర్ అని దేన్ని కూడా పిలుస్తారు అంటే జనపనార నెక్స్ట్ బిట్ ఏ దేశంలో స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయాన్ని రోకా అని పిలుస్తారు ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఇండోనేషియా ఆప్షన్ బి మధ్య ఆఫ్రికా ఆప్షన్ సి ఆప్షన్ డి బ్రెజిల్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ అండి స్లాష్ అండ్ బర్న్ అంటే మిశ్రమ వ్యవసాయాన్ని వచ్చేసి రోకా అని ఏ దేశంలో పిలుస్తారు అంటే బ్రెజిల్ దేశంలో పిలుస్తారు నెక్స్ట్ బిట్ భారతదేశంలో గోధుమలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఆప్షన్ బి అస్సాం ఆప్షన్ సి హర్యానా ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ అండి భారతదేశంలో గోధుమలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ బిట్ పప్పు ధాన్యాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కేరళ ఆప్షన్ బి గోవా ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి పంజాబ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గోవా అండి ఇక్కడ వచ్చేసి సారీ అండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మధ్యప్రదేశ్ పప్పు ధాన్యాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ నెక్స్ట్ బిట్ గోధుమ సాగుకు ఏ రకమైన నేల అనుకూలంగా ఉంటుంది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఇసుక నేల ఆప్షన్ బి నేల ఆప్షన్ సి మరియు నేల ఆప్షన్ డి లోమి మరియు బంకమట్టి నేల సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి లోమి మరియు బంకమట్టి నేలల్లో మనకు గోధుమ అనేది సాగు చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అస్సాం తర్వాత టీని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి కర్ణాటక ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్ ఆప్షన్ సి కేరళ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్ అండి మనకు మన దేశంలో వచ్చేసి అస్సాం వచ్చేసి ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంది సో దాని తర్వాత టీని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ బెయిట్ ఏ పంట నేలలో నత్రజని శాతాన్ని వృద్ధి చేస్తుంది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బఠానీ ఆప్షన్ బి జొన్నలు ఆప్షన్ సి బంగాళదుంప ఆప్షన్ డి గోధుమ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బఠానీ అండి బఠానీ మనకు పంట అంటే బఠానీ పంటను వేసినప్పుడు ఏమవుతుందంటే అది నెలలో శాతాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ బెట్ వ్యవసాయం అనే లాటిన్ పదం అగైరా లేదా అగ్రి మరియు కల్చర్ అంటే కల్టివేషన్ నుంచి వచ్చిందనమాట సో దీంట్లో అగ్రి అనే పదానికి అర్థం ఏమిటి ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సహజ వనరు ఆప్షన్ బి విత్తనం ఆప్షన్ సి నేల ఆప్షన్ డి ఉత్పత్తి సో ఇక్కడ మనకు వ్యవసాయం అనేది మనకైతే లాటిన్ పదం నుంచి వచ్చిందండి అవి ఏంటంటే అగైర్ మరియు కల్చర్ సో ఇక్కడ అగైర్ మరియు అగ్రి అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు కల్చర్ అంటే ఏంటంటే కల్టివేషన్ అనేసి అర్థం సో ఇక్కడ అగైర్ లేదా అగ్రి అంటే అర్థం ఏంటంటే నేల అండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెక్స్ట్ బెట్ ఈ రకమైన సాగు యొక్క ప్రధాన ఉద్దేశము లాభము అత్యాధునిక సాంకేతిక అభివృద్ధితో సాగు కోసము పెద్ద మొత్తంలో భూమి మరియు భారీ మొత్తంలో మూలధనం ఉపయోగించబడుతుంది సో ఆ వ్యవసాయం ఏంటి అనేసి అడుగుతున్నారు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ వచ్చేసి జీవనాధార వ్యవసాయం ఆప్షన్ బి వచ్చేసి షిఫ్టింగ్ సాగు ఆప్షన్ సి సంచార వ్యవసాయం ఆప్షన్ డి వాణిజ్య వ్యవసాయం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వాణిజ్య వ్యవసాయం అండి మనకు వాణిజ్య వ్యవసాయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకు ఎక్కువ మొత్తంలో రాబడి అంటే మనకు ఎక్కువ మొత్తంలో రాబడి రావడం అలాగే దాని నుంచి మనం లాభాలు పొందడమే ఈ వాణిజ్య వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో ఈ వాణిజ్య వ్యవసాయంలో ఏం ఏం జరుగుతుందంటే అత్యాధునిక సాంకేతిక అభివృద్ధితో సాగు కోసం వచ్చేసి ఒకే చోట పెద్ద మొత్తంలో పొలాలను తీసుకొని వాటిని భారీ మొత్తం అంటే చాలా ఎక్కువగా పెట్టుబడి పెట్టేసి దాంట్లో వాళ్ళు ఎక్కువగా అంటే ఆ పెట్టుబడికి సరిపోయే విధంగా అలాగే దానికంటే ఎక్కువ లాభాలు వచ్చేలాగా వాళ్ళు వ్యవసాయం అనేది చేస్తారనమాట సో అలాంటి వ్యవసాయం వచ్చేసి మిశ్రమ వ్యవసాయం అనేసి చెప్తారు సో నెక్స్ట్ బెడ్ చూద్దాము ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకులు మరియు చెరువులలో చేపల పెంపకాన్ని ఈ విధంగా పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సెరికల్చర్ ఆప్షన్ బి పిసి కల్చర్ ఆప్షన్ సి వచ్చేసి హార్టికల్చర్ ఆప్షన్ డి బీటీ కల్చర్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పిసి కల్చర్ అండి చేపల పెంపకాన్ని మనము ఏ విధంగా పిలుస్తారంటే పిసి కల్చర్ అనేసి పిలుస్తాము మీకు ఇందొకటి వరకు వచ్చేసి మనము రెండు కల్చర్స్ అయితే నేర్చుకున్నాము హార్టికల్చర్ అంటే ఏంటంటే పండ్లు కూరగాయల పెంపకాన్ని వచ్చేసి హార్టికల్చర్ అని అంటారు అలాగే సెరీకల్చర్ అని ఏంటంటారు అంటారండి పట్టు పురుగుల పెంపకాన్ని సెరీకల్చర్ అంటారు సో ఇక్కడ చేపల పెంపకాన్ని ఏమంటాము విసి కల్చర్ అంటారు సో విటీ కల్చర్ కూడా మనము నేర్చుకుందాం నెక్స్ట్ బిట్ చూద్దాం ద్రాక్ష సాగును ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సెరీకల్చర్ ఆప్షన్ బి విటీ కల్చర్ ఆప్షన్ సి హార్టికల్చర్ ఆప్షన్ డి ఫిసి కల్చర్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విటీ కల్చర్ అండి ద్రాక్ష సాగు ఏమైనా పిలుస్తారంటే కల్చర్ అని పిలుస్తారు సో అన్ని అయితే ఆప్షన్స్ నేర్చుకున్నారు కదా నెక్స్ట్ మెక్సికోలో వ్యవసాయాన్ని మార్చడాన్ని అంటే షిఫ్టింగ్ సాగుకు మరొక పేరు ఏది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి లడాంగ్ ఆప్షన్ బి వెల్ఫా ఆప్షన్ సి జుమ్మింగ్ ఆప్షన్ డి రోకా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిల్ఫా అండి మెక్సికోలో వచ్చేసి వ్యవసాయాన్ని మార్చడాన్ని అంటే షిఫ్టింగ్ సాగు సాగునైతే చేస్తూ ఉంటారనమాట సో దాన్ని ఏమని పిలుస్తారంటే మిల్ఫా అనేసి పిలుస్తారు నెక్స్ట్ బిట్ అగ్రికల్చర్ అనే పదము ఏ భాష పదము ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి గ్రీకు ఆప్షన్ బి లాటిన్ ఆప్షన్ సి అరబిక్ ఆప్షన్ డి హిందీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాటిన్ అండి అగ్రికల్చర్ అనే పదం వచ్చేసి ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదము నెక్స్ట్ బిట్ ఈశాన్య భారతదేశంలో విస్థాపన వ్యవసాయాన్ని అంటే షిఫ్టింగ్ హక్కు మరొక పేరు ఏది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి జుమ్మి ఆప్షన్ బి మెల్పా ఆప్షన్ సి వచ్చేసి లెడాంగ్ ఆప్షన్ డి రోకా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జుమ్మింగ్ అండి ఈశాన్య భారతదేశంలో విస్తాపన వ్యవసాయాన్ని అంటే షిఫ్టింగ్ సాగును ఏమని అంటే జుమ్మింగ్ అనేసి పిలుస్తారు నెక్స్ట్ బై ఏ అటవీ ప్రాంతాలలో నేటికి విస్తాపన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అమెజాన్ నది బేసిన్ ఆప్షన్ బి ఉష్ణమండల ఆఫ్రికా ఆప్షన్ సి ఆగ్నేషియా భారతదేశం ఆప్షన్ డి పై వన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ అండి ఏ అటవీ ప్రాంతంలో నేటికి విస్తాపన వ్యవసాయాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు అంటే అమెజాన్ నది బేసిక్ పరివాహ ప్రాంతము అలాగే ఉష్ణమండల ఆఫ్రికా ప్రాంతంలో ఆగ్నేషియా భారతదేశంలో ఇక్కడ వచ్చేసి విస్తాపన వ్యవసాయాన్ని చేస్తూనే ఉన్నారు సో ఇవి వచ్చేసి ఎయిత్ క్లాస్ సోషల్ కి సంబంధించి అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ బిడ్స్ కోసం ప్రాక్టీస్ బిడ్స్ మోడల్ పేపర్స్ కై అయితే ఉన్నాయి సో అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయాలనుకుంటే ఒకసారి అయితే ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ పొలిటికల్ లైఫ్కి సంబంధించి కంటెంట్ చూద్దామండి సెమిస్టర్ వన్లో వచ్చేసి మనకు యూనిట్ వన్ కింద భారత రాజ్యాంగము లౌకితత్వము అవగాహన అనేసి ఇచ్చారు సో ఈ రెండు లెసన్స్ వచ్చేసి మనము ఈరోజు ఈ వీడియోలో ప్రాక్టీస్ బిడ్స్ చూద్దామండి సెమిస్టర్ వన్కి సంబంధించి భారత రాజ్యాంగము లౌకితత్వము అవగాహన సంబంధించి ప్రాక్టీస్ బిడ్స్ చూద్దాము నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మిగిలిన టూ చాప్టర్స్ ఏంటంటే పార్లమెంట్ చట్టాలను రూపొందించడం అంటే మనకు పార్లమెంట్ ఎందుకు అవసరము చట్టాలను అర్థం చేసుకోవటం ఈ రెండు చాప్టర్స్ ఇచ్చారు నెక్స్ట్ థర్డ్ యూనిట్ కింద న్యాయ వ్యవస్థ గురించి అయితే మనకు ఇవ్వడం జరిగిందండి ఇవి మనకు సెమిస్టర్ వన్కి సంబంధించి నెక్స్ట్ సెమిస్టర్ టూకి సంబంధించి ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఈ లెసన్స్ అయితే ఉన్నాయండి సో ఫస్ట్ మనం సెమిస్టర్ వన్ అయితే కంప్లీట్ చేసుకుందాము సెమిస్టర్ వన్లో మనము క్వశ్చన్స్ అయితే చూద్దామండి భారత రాజ్యాంగం లౌకికత్వానికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేపాల్లో ప్రజాస్వామ్యం కోసము పోరాటము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేపాల్లో వచ్చేసి ప్రజాస్వామ్యం కోసం పోరాటం వచ్చేసి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో అయితే మనకు స్టార్ట్ అయిందండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు భారత రాజ్యాంగ పితామహుడు అలాగే రాజ్యాంగ పిత అని మనము ఎవరిని చెప్తామండి బీఆర్ అంబేద్కర్ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పెట్టి చూద్దాము కౌన్సిల్ ఆఫ్ స్టేట్గా పిలువబడే సభ ఏది అనేసి ఇచ్చారండి కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండి కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని దేన్ని పిలుస్తాము రాజ్యసభను పిలుస్తామండి లోక్సభను ఏమని పిలుస్తాము కౌన్సిల్ హౌస్ ఆఫ్ పీపుల్స్ అండి లోక్సభను హౌస్ ఆఫ్ పీపుల్స్ అని పిలుస్తారు రాజ్యసభను వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ స్టేట్గా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి సరికాని దాన్ని గుర్తించాలండి సో ఆప్షన్స్ అయితే చూద్దాము ఫస్ట్ది శాసన నిర్మాణ శాఖ అనేది మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ ఆప్షన్ టూ కార్యనిర్వహణ శాఖ అనేది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ ఆప్షన్ త్రీ న్యాయ వ్యవస్థ అనేది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ ఆప్షన్ ఫోర్ ప్రభుత్వంలోని శాఖ తన అధికారాలను దుర్వినియోగం చేయకుండా నివారించడానికి రాజ్యాంగము ప్రతి శాఖకు నిర్దిష్టమైన అధికారాలను కేటాయించింది అనేసి ఇచ్చారండి దీంట్లో సరిగానిదైతే గుర్తించాలి సరికానిది వచ్చేసి ఆప్షన్ టూ అండి కార్యనిర్వహణ శాఖకు సంబంధించి సరికాదు సో మన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి వచ్చేసి మూడు అంగాలు అయితే ఉన్నాయండి ఎన్ని అంగాలంటే మూడు అంగాలు ఉన్నాయి అవి వచ్చేసి శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖ అనేటటువంటి మూడు భాగాలు అయితే ఉంటాయన్నమాట సో శాసన నిర్మాణ శాఖ అంటే ఏంటంటే మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థను వచ్చేసి మనము శాసన నిర్మాణ శాఖ అనేసి చెప్తామండి న్యాయశాఖ అంటే చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థను వచ్చేసి న్యాయశాఖ అని పిలుస్తాము సో కార్యనిర్వహణ శాఖ అంటే ఏంటంటే ఇది వచ్చేసి చట్టాలను అమలు చేయడానికి అలాగే ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్దిమంది వ్యక్తులతో కూడిన వ్యవస్థను వచ్చేసి మనము కార్యనిర్వహణ శాఖగా చెప్తామండి కార్యనిర్వహణ శాఖ అంటే చట్టాలను అమలు చేయడానికి అలాగే ప్రభుత్వాన్ని నడపడానికి ఇంకొంతమంది వ్యక్తులను అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది అనమాట సో వాళ్ళు కార్యనిర్వహణ శాఖలో ఉంటారండి సో ఇక్కడ ఇచ్చినటువంటిది మనకు కార్యనిర్వహణ శాఖ గురించి తప్పు నెక్స్ట్ చూసుకుంటే ప్రభుత్వంలోని శాఖలు వచ్చేసి వాళ్ళ యొక్క అధికారాలను దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగం వచ్చేసి ప్రతి శాఖకు నిర్దిష్టమైన అధికారాలను అయితే కేటాయించి ఉంటుంది సో ఇది కూడా మనకు కరెక్ట్ ఆన్సరే అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము మనకు ఈ రెండు లెసన్లో చూసుకున్నట్టయితే లెసన్లో వచ్చేసి మనకు బిట్స్ అనేటివి కనిపించవండి కాకపోతే ఏంటంటే మనం ప్రతి ఒక్కదాన్ని కూడా తెలుసుకోవాలన్నమాట ప్రతి ఒక్క అంశము ఇది ఏంటి ఎందుకు అనేది తెలుసుకోగలిగితేనే అప్లికేషన్ టైప్ బిట్స్ ఇచ్చినప్పుడు మనము ఆన్సర్ అయితే చేసుకుంటామండి డైరెక్ట్గా బిట్ అనేది మనకు ఈ టాపిక్స్లలో అయితే లేవండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సరికాని వాణిని గుర్తించండి అనేసి ఇచ్చారండి ఆప్షన్ ఫస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీల కర్మాగారంలో పని చేస్తున్నట్లయితే పీడనాన్ని పీడనాన్ని నిరోధించే హక్కు ఉల్లంఘించబడినట్టు ఆప్షన్ టూ ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తన రాష్ట్రంలో పని చేయకపోయినట్లయితే సమానత్వపు హక్కును ఉల్లంఘించబడినట్లు ఆప్షన్ త్రీ ఒక ప్రజా సమూహం కేరళలో తెలుగు మాధ్యమ పాఠశాలలు తెరవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే సాంస్కృతిక విషయక హక్కు ఉల్లంఘించబడినట్లు ఆప్షన్ ఫోర్ ప్రాథమిక విధులను భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణిస్తారు అనేసి వచ్చారండి సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో మనకు సరికానిది అడుగుతున్నారండి సరి కానిది ఏంటంటే ఆప్షన్ ఫోర్ అనేది సరి కాదండి ఆప్షన్ ఫోర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఎందుకు సరి కాదు అంటే ప్రాథమిక విధులను కాదండి ప్రాథమిక హక్కులను వచ్చేసి భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణిస్తారు భారత రాజ్యాంగపు ఆత్మాని వేటిని అభివర్ణిస్తారు ప్రాథమిక హక్కులండి విధులు కాదు ప్రాథమిక హక్కులను నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ త్రీ ఆప్షన్స్ చూద్దామండి పదమూడు సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీ కర్మాగారంలో పనిచేస్తున్నట్లయితే పీడనాన్ని నిరోధించే హక్కు ఉల్లంఘించబడినట్లండి నెక్స్ట్ ఒక రాష్ట్ర నాయకుడు అంటే వేరే స్టేట్లో వెళ్ళి మనము పనిచేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది సో అక్కడ వాళ్ళు రానియట్లేదు అంటే సమానత్వపు హక్కును ఉల్లంఘించబడినట్లు అలాగే ఒక ప్రజా సమూహం వచ్చేసి కేరళలో అంటే కేరళ లాంగ్వేజ్ వేర్గా సో అక్కడ తెలుగు మాధ్యమ పాఠశాల తెరవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి అయితే ఇవ్వట్లేదు అనమాట సో అయితే ఏ హక్కు ఉల్లంఘించబడినట్లు సాంస్కృతిక విద్యాభిషేక హక్కు ఉల్లంఘించబడినట్లు అర్థమండి సో దీన్ని బట్టి మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించి ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే నేర్చుకోండి ఎందుకంటే మనకి ఇలా అప్లికేషన్ టైప్ బిడ్స్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి డిఎస్ఏ అంటే మనకు కొంచెము టఫ్గానే ఉంటుందండి బిడ్స్ డైరెక్ట్గా అయితే ఉండవు కాబట్టి నెక్స్ట్ మనము ప్రాథమిక హక్కుల గురించి చూద్దామండి భారత రాజ్యాంగంలో చేరబడినటువంటి ప్రాథమిక హక్కులు సమానత్వపు హక్కు అంటే చట్టం ముందు అందరూ సమానులే అనగా దేశంలోని ప్రజలందరూ చట్టాల వలన సమానంగా రక్షించబడాలండి ఇది కుల మత లింగ వేదం వలన ఏ పౌరుడు వివక్షతకు గురి కాకూడదు కూడా తెలియజేస్తుంది ప్రతి పౌరుడు అన్ని బహిరంగ స్థలాలను అంటే ఆట స్థలాలు కానీ హోటల్స్ సినిమా హాళ్ళల్లో సహా అన్నిటినీ ఉపయోగించుకోగలగాలి ఉపాధి విషయంలో ఎవరినైనా రాజ్యం వివక్ష చూపరాదు దీనికి గల కొన్ని పరిమితుల గురించి ఈ పుస్తకంలో మీరు తర్వాత చదువుతారు అనేసి వచ్చారు అంటారా తనం కూడా నిషేధించబడింది అంటే వాళ్ళు వచ్చేసి అగ్ర అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు అనేసి మనము దేని జాబ్లో కానీ లేకపోతే ఎక్కడైనా పనులలో కానీ తినేటప్పుడు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవడం ఇలాంటివన్నీ చేయకపోతే దాన్ని అంటరానితనం అంటారండి సో అది కూడా మనకు నిషేధించబడింది సో ప్రతి ఒక్కరు కూడా చట్టం ముందు సమానులే అనేది దేని తెలియజేస్తుంది సమానత్వపు హక్కును తెలియజేస్తుందండి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్వాతంత్రపు హక్కు స్వాతంత్రపు హక్కు అంటే ఏంటి ఈ హక్కు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ సంఘాల ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి ఎక్కడైనా ఉండడానికి స్వేచ్ఛ ఏ వృత్తి ఉద్యోగము వ్యాపారమైనా చేపట్టే స్వేచ్ఛను ప్రసాదిస్తుంది అనేసి ఇచ్చారు అంటే మనము ఎక్కడైనా స్వేచ్ఛగా సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు అంటే పబ్లిక్లో వచ్చేసి మనము ఏదైనా ఒక ఒక చర్చా వేదికలను కానీ ఇలాంటివన్నీ కూడా మనకు ఏర్పాటు చేసుకునేటటువంటి స్వాతంత్రపు హక్కు ఉంటుంది అలాగే దేశంలో మనకు ఎక్కడికైనా వెళ్ళేటటువంటి ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవడం కానీ వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకోవడానికి కూడా మనకు ఈ హక్కు అనేది చూపిస్తుందండి సో ఈ హక్కు ఏది స్వాతంత్రపు హక్కు నెక్స్ట్ చూ చూసినట్లయితే పీడనాన్ని నిరోధించే హక్కు మానవ అక్రమ రమా రవాణాను అలాగే వెట్టి చాకిరిని పద్నాలుగు సంవత్సరాలలోపు బాలల పనిచేయటాన్ని రాజ్యాంగం నిరోధిస్తుంది మనము ఇందాకైతే చూసారు కదా ఏం చూసారు ఇక్కడ పదమూడు సంవత్సరాలు గల పిల్లవాడు వచ్చేసి అతను కర్మాగారంలో పనిచేయటం ఏమవుతుందండి పీడనాన్ని నిరోధించే హక్కు అలాగే వెట్టి మానవ మానవాక్రమ రవాణా ఇవన్నీ కూడా మనకు దేని కిందికి వస్తాయి పీడనాన్ని నిరోధించే హక్కు నెక్స్ట్ మత స్వేచ్ఛ హక్కు పౌరులందరికీ మత స్వేచ్ఛను కల్పించారండి ప్రతి వారికి కూడా నచ్చినటువంటి మతాన్ని అనుసరించడానికి అలాగే ప్రబోధించడానికి ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చారు సో దీన్ని మనము మత స్వేచ్ఛ అనేసి చెప్తాము నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాంస్కృతిక విద్యా విషయక హక్కండి అంటే మతపరమైన భాషాపరమైన అల్ప సంఖ్యాక వర్గాల వారు తమ సంస్కృతిని రక్షించుకొని అభివృద్ధి చేసుకోవడానికి అలాగే విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం అయితే అనమాట అంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా అంటే కేరళలో తెలుగు మాధ్యమ స్కూల్స్ తెరవడానికి వాళ్ళ యొక్క ప్రభుత్వం అనుమతించకపోతే అది ఏ హక్కు అండి సాంస్కృతిక విద్యాభిషేక హక్కును ఉల్లంఘించినట్లు సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు చూద్దాం రాజ్యం ఎప్పుడైనా తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే పౌరు న్యాయస్థానానికి వెళ్ళడానికి గల హక్కును రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారండి మనకు ఏదైనా ఈ హక్కులలో ఎటువంటి భంగం కలిగినా మనం రాజ్యాంగం మనము అయితే సంప్రదించవచ్చు అనమాట న్యాయస్థానాలను సో ఈ హక్కునేమంటాము రాజ్యాంగ పరిహారపు హక్కు సో ఈ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేసి దాదాపు దీ ఇక్కడి నుంచే వస్తాయండి సో కాబట్టి ఇవైతే నేర్చుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సౌర్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థను ఏమని పిలుస్తారు అనేసి వచ్చారండి ఆప్షన్స్ ఫస్ట్ ఇది ప్రజాస్వామ్యము ఆప్షన్ టూ ప్రభుత్వము ఆప్షన్ త్రీ రాజ్యము ఆప్షన్ ఫోర్ పైవన్నీ అనేసి ఇచ్చారు ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థను ఏమంటారండి రాజ్యము అంటారండి రాజ్యము ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ అధికారికంగా ఏ మతమును రాజ్య మతముగా చెప్పబడదు ఈ వాక్యాన్ని సమర్థించేటటువంటి పదము క్రింది వాణిలో ఏది అనేసి వచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సామ్యవాదము ఆప్షన్ టూ లౌకికవాదము ఆప్షన్ త్రీ సర్వసత్తాకవాదము ఆప్షన్ ఫోర్ సమైక్యవాదము అనేసి ఇచ్చారండి అధికారికంగా ఏ మతమును రాజమతముగా చెప్పబడదు సో so, ఇది ఏంటిదండి లౌకికవాదము ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ right ప్రభుత్వము నుండి మతాన్ని వేరు చేయడాన్ని ఏమంటారండి లౌకికవాదము అనేసి చెప్తారు నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాము రెండు వేల పదహైదులో రూపొందించిన నేపాలీ యొక్క రాజ్యాంగం ప్రకారము కార్యనిర్వహణ అధికారము వీరికి ఇవ్వబడింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రాజు మరియు పార్లమెంటుకు ఆప్షన్ టూ రాజు మరియు మంత్రివర్గానికి ఆప్షన్ త్రీ మంత్రివర్గానికి మాత్రమే ఆప్షన్ ఫోర్ రాజు పార్లమెంట్ మరియు మంత్రివర్గానికి అనేసి ఇచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మంత్రివర్గానికి మాత్రమే అండి రెండు వేల పదహైదులో రూపొందించిన నేపాల్ యొక్క రాజ్యాంగం ప్రకారము కార్యనిర్వహణ అధికారం ఇచ్చారో ఓన్లీ మంత్రివర్గానికి మాత్రమే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి సంబంధించి మనకు పంతొమ్మిది వందల తొంభైలో నేపాల్ రాజ్యాంగము అయితే చేశారండి సో ఈ రాజ్యాంగం ప్రకారము ఇది ఆర్టికల్ ముప్పై ఐదులో భాగంగా కార్యనిర్వహణ అధికారం ఎవరికిచ్చారంటే నేపాల్ రాజ్యం యొక్క కార్యనిర్వహణ అధికారము రాజుకు అలాగే మంత్రివర్గం చేతిలో ఉన్నదనమాట ఫస్ట్ ఫస్ట్లో పంతొమ్మిది వందల తొంభైలో వచ్చేసి కార్యనిర్వహణ అధికారం ఎవరి దగ్గర ఉండేది రాజుకు మంత్రివర్గం చేతిలో ఉండేది ఏ ప్రకారం అంటే ఆర్టికల్ ముప్పై ఐదు ప్రకారము నెక్స్ట్ రెండు వేల పదహైదులో వీళ్ళు మళ్ళీ మధ్యంతర రాజ్యాంగాన్ని అయితే చేసుకోవడం జరిగింది అన్నమాట సో ఇక్కడ కార్యనిర్వహణ అధికారం వచ్చేసి నేపాల్ యొక్క కార్య నిర్వహణ అధికారము ఈ రాజ్యాంగము చట్టం ప్రకారము మంత్రివర్గం ఆధీనంలో ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగిందండి ఎవరి ఆధీనంలో ఉంటుందంటే మంత్రివర్గం యొక్క ఆధీనంలో ఉంటుంది ఆర్టికల్ డెబ్బై ఐదు ప్రకారం నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటును తెలుపునది ఏది అనేసి వచ్చారండి ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే దాన్ని ఏమంటామండి సమైక్య వ్యవస్థ అంటాము సమైక్య వ్యవస్థ నెక్స్ట్ చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వం నడపడానికి బాధ్యత వహించే వ్యవస్థ ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ది శాసన నిర్మాణ శాఖ ఆప్షన్ టూ కార్యనిర్వహణ శాఖ ఆప్షన్ త్రీ న్యాయశాఖ ఆప్షన్ ఫోర్ పైవన్నీ అనేసి ఇచ్చారండి చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే శాఖ ఏదండి కార్యనిర్వహణ శాఖ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మన రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి తెలుపు రాజ్యాంగ నిబంధన ఏది అనేసి ఇచ్చారండి ప్రాథమిక విధుల గురించి మనకు ఏ నిబంధన తెలియజేస్తుందండి యాభై ఒకటి ఏ అనేది నిబంధన తెలియజేస్తుందండి ప్రాథమిక విధుల గురించి యాభై ఒకటి ఏలో ఉంటాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముస్లింలు తలపాగాలు యోధులు టోపీలు అలాగే క్రైస్తవులు వచ్చేసి శిలువలు ధరించకూడదని రెండు వేల నాలుగులో ఆజ్ఞలు జారీ చేసిన దేశం ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఫ్రాన్స్ ఆప్షన్ టూ ఇజ్రాయిల్ ఆప్షన్ త్రీ అల్జీరియా ఆప్షన్ ఫోర్ అమెరికా అనేసి ఇవ్వడం జరిగిందండి సో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఫ్రాన్స్ అండి ముస్లింలు తలపాగాలు యూదుల టోపీ క్రైస్తవులు శిలవలు ధరించకూడదని రెండు వేల నాలుగులో ఆజ్ఞలు జారీ చేసిన దేశం ఏది అంటే ఫ్రాన్స్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇవి వచ్చేసి ఫస్ట్ సెకండ్ లెసన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి సో దీంట్లో వచ్చేసి మనము లెసన్ అనేది క్లియర్గా చదువు చదవాలి దాంట్లో మనకు కొన్ని వర్డ్స్ అలాగే రాజ్యం అంటే ఏంటి రాజ్యాంగం అంటే ఏంటి అనేది మనము చదువుకొని ఉంటేనే బిట్స్ అయితే ఆన్సర్ అయితే చేయగలుగుతారండి సో ఇవి వచ్చేసి ఈ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ వీడియోలో వచ్చేసి ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి ఎయిత్ క్లాస్ సోషల్లో మనకు వచ్చేసి మనకు సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కి సంబంధించి టెక్స్ట్ బుక్ అయితే ఉందండి దాంట్లో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఏమేమి లెసన్స్ ఉంటాయో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా సో ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో సెమిస్టర్ టూలో మనము ప్రాక్టీస్ బిడ్స్ అయితే చూద్దామండి ఆల్రెడీ పార్ట్ వన్ చెప్పాను సో పార్ట్ టూలో ఉండేటటువంటి బిడ్స్ చూద్దాం వాటి లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయండి దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారము భారతదేశంలో పట్టణ ప్రాంతాలలో ప్రతి వ్యక్తికి రోజుకు ఎన్ని లీటర్ల నీటిని సరఫరా చేయాలి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వంద లీటర్లు ఆప్షన్ టూ నూట ముప్పై ఐదు లీటర్లు ఆప్షన్ త్రీ నూట లీటర్లు ఆప్షన్ ఫోర్ తొంభై ఐదు లీటర్లు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నూట ముప్పై ఐదు లీటర్లు అనేటివి ఇవ్వాలండి అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన ప్రకారం వచ్చేసి భారతదేశంలో పట్టణ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రతి వ్యక్తికి రోజుకు ఎన్ని లీటర్లు ఇవ్వాలి నూట ముప్పై ఐదు లీటర్లను ఇవ్వాలి నెక్స్ట్ బిట్ ముంబై సబర్వన్ రైల్వే గుండా ప్రతిరోజు ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఎంత అనేసి వచ్చారండి సో ఇది వచ్చేసి మనకు అత్యంత రద్దీగా ఉండేటటువంటి రైల్వే స్టేషన్ అండి ముంబై సబర్వన్ రైల్వే గుండా అంటే ము ఆ ఏరియాలో రైళ్ళు ఎక్కువగా రద్దీగా అయితే ఉండడం జరుగుతుందన్నమాట సో ప్రతి ఎంతమంది ప్రయాణిస్తారు ఒక రోజుకు అంటే అరవై ఐదు లక్షల మంది అయితే ప్రయాణిస్తారండి నెక్స్ట్ రెండు వేల పదకొండు అధికారిక గణాంకాల ప్రకారము భారతదేశంలో ఎంత శాతం కుటుంబాలకు త్రాగునీరు అందుబాటులో లేదు సో దాదాపు పదమూడు పర్సెంట్ అండి పదమూడు పర్సెంట్ మనకు త్రాగునీరు అయితే అందుబాటులో లేదు రెండు వేల పదకొండు గణాల గణాంకాల ప్రకారం అండి పదమూడు శాతము భారతదేశంలో కుటుంబాలకు త్రాగునీరు అయితే అందుబాటులో లేదు నెక్స్ట్ క్వశ్చన్ నీటిని పొందే హక్కు ప్రకారము వ్యక్తిగత గృహ అవసరాల కోసము ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన ఆమోదయోగమైన నీటిని భౌతికంగా అందుబాటులో ఉంచాలి అని తెలిపినది ఎవరు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఐక్యరా రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల పది రెండు వేల ఎనిమిది అనేసి వచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి ఐక్యరాసమితి రెండు వేల రెండు ప్రకారము నీటిని పొందే హక్కు ప్రకారం వ్యక్తిగత గృహ అవసరాల కోసం ప్రతి ఒక్కరు కూడా తగినంత సురక్షితమైన అలాగే ఆమోదయోగ్యమైనటువంటి నీటిని అందుబాటులో ఉంచాలని ఐక్యరాసమితి రెండు వేల రెండు అయితే చెప్పడం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ ప్రకారము నీటిని పొందే హక్కును జీవించే హక్కుల భాగంగా గుర్తించింది సో ఏ ఆర్టికల్ ప్రకారం అండి ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం అండి ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం వచ్చేసి నీటిని పొందే హక్కును జీవించే హక్కుల భాగంగా రాజ్యాంగం అయితే గుర్తించారు నెక్స్ట్ బిట్ భారతదేశంలో ప్రతిరోజు ఎంతమంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలు నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ పదహారు వందలు ఆప్షన్ టూ పదకొండు వందలు ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందలు ఆప్షన్ త్రీ ముప్పై వేలు అనేసి ఇచ్చారండి సో దాదాపు ఎంతమంది అంటే పదహారు వందల మంది అయితే మరణిస్తూ ఉన్నారండి పదహారు వందల మంది నీటి సంబంధిత వ్యాధుల వల్ల మరణిస్తూ ఉన్నారు నెక్స్ట్ బిట్ ప్రపంచంలో ఇతర నగరాలతో పోల్చుకుంటే అనేక మంది పేదలు ఉన్నప్పటికీ శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నటువంటి నగరం ఏది ఆ నగరం ఏది అంటే పోర్ట్ ఎలగ్రా అండి పోర్ట్ ఎలగ్రా అనేటటువంటి నగరం వచ్చేసి ఇక్కడ మనకు చాలామంది ప్రజలు చాలా ఎక్కువగా ప్రజలైతే ఉంటారు సో అది కూడా పేద దేశం అయినప్పటికీ దాంట్లో శిశు మరణాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి సో ఆ నగరం ఏది అంటే పోర్ట్ ఎలెగ్రే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిలో సరి అయినవి గుర్తించండి అనేసి ఇచ్చారండి ఫస్ట్ది తులభ అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశంలోని అల్ప కులాలు అల్పాదాయ ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి దాదాపు ఐదు శతాబ్దాలుగా కృషి చేస్తుంది ఆప్షన్ టూ సులాబనే స్వచ్ఛంద సంస్థ దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కంటే ఎక్కువ సామాజిక మరుగుదొడ్డి భవనాలను నిర్మించింది ఆప్షన్ త్రీ సులబనే స్వచ్ఛంద సంస్థ ఒకటి పాయింట్ ఐదు మిలియన్ నివాస ప్రాంగణాలలో మరుగుదొడ్డులను నిర్మించింది అనేసి వచ్చారు సో వీటిల్లో ఏవి కరెక్ట్ అనేసి అడుగుతున్నారండి సో ఏవి కరెక్ట్ అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ మొత్తం కూడా కరెక్టేనండి వీళ్ళు సులభ అనే సంస్థ వాళ్ళు వచ్చేసి దాదాపు ఐదు శతాబ్దాలుగా అయితే కృషి చేస్తున్నారు అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని మరుగుదొడ్డి భవనాలు నిర్మించారంటే ఎనిమిది వేల ఐదు వందలు అలాగే ఈ సంస్థ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు మిలియన్ ఒకటి పాయింట్ ఐదు మిలియన్ నివాస ప్రాంగణాలలో వచ్చేసి ఈ మరుగుదొడ్లను అయితే నిర్మించడం జరిగింది నెక్స్ట్ పెట్టే చూద్దాము కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది ఆప్షన్స్ ఫస్ట్ది రెండు వేల ఆరు ఐదు రెండు వేల ఎనిమిది రెండు వేల పది అనేసి ఇచ్చారండి ఏ సంవత్సరంలో ఆమోదించింది అంటే రెండు వేల ఆరవ సంవత్సరంలో ఆమోదించిందండి కేంద్ర ప్రభుత్వము అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది రెండు వేల ఆరు నెక్స్ట్ బిట్ ఎంత శాతం మంది గిరిజన సమాజాలు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని దారిద్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు సో దాదాపు వచ్చేసి పట్టణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఫస్ట్ పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకు ముప్పై ఐదు శాతము అలాగే గ్రామీణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే నలభై ఐదు శాతం మంది వచ్చేసి దారిద్ర రేఖకు దిగువనైతే నివసిస్తున్నారండి నెక్స్ట్ బిట్ రెండు వేల పదకొండులో ముస్లింలు జైనులు సిక్కులు అక్షరాశ్రిత రేటు వరుసగా అనేసి ఇచ్చారండి సో ఎంత అంటే ముస్లింల యొక్క అక్షరాస్యత రేట్ వచ్చేసి యాభై ఏడు శాతం ఉందండి అలాగే జైనులు చూసుకుంటే ఎనభై ఆరు శాతం అక్షరాస్యత సిక్కులు చూసుకున్నట్లయితే అరవై ఏడు శాతం అక్షరాస్యతతో ఉన్నారండి రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారం ముస్లింలు వచ్చేసి యాభై ఏడు శాతము జైనులు ఎనభై ఆరు సిక్కులు వచ్చేసి అరవై ఏడు శాతం అక్షరాస్యత రేట్ అయితే ఉంది నెక్స్ట్ బిట్ విలాసవంతమైన హోటల్స్లలో నివసించే వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్నారు సో ఎంత ఎక్కువ వాటర్ యూజ్ చేస్తున్నారంటే వీళ్ళు పదహారు వందల లీటర్లనైతే వాడుతున్నారండి విలాసవంతమైన హోటల్స్లో నివసించే వ్యక్తి వచ్చేసి ఎన్ని లీటర్ల నీటిని వినియోగిస్తున్నారంటే పదహారు వందల లీటర్ల నీటిని వాడుతున్నారు నెక్స్ట్ బిట్ వచ్చేసి రాజ్కోట్ పారిశుద్ధ్య కమిటీ పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఆరు అంటరానితనాన్ని తాను మనోవేదనను వివరిస్తున్న వారు ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ మహాత్మా గాంధీ ఆప్షన్ టూ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ త్రీ శివాజీ ఆప్షన్ ఫోర్ అబ్దుల్ కలాం అనేసి వచ్చారండి రాజ్కోట్ పారిశుద్ధ్య కమిటీ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై ఆరులో అంట్రా నిషేధించారు సో అప్పట్లో ఎలా ఉండేది అనేటటువంటి మనోవేదనను ఎవరు వివ వివరిస్తున్నారు అంటే మహాత్మా గాంధీ అండి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ నేటి అస్సాంలో దాదాపు ఎన్ని లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు ఆప్షన్స్ మనకు డెబ్బై అరవై తొంభై ఏడు యాభై ఆరు అని ఇచ్చారండి ప్రస్తుతము ఇప్పుడు ఉన్నటువంటి అస్సాంలో దాదాపు ఎంతమంది ఉన్నారంటే డెబ్బై లక్షల మంది ఆదివాసీలు ఉన్నారండి అక్కడ మనకు టీ తోటలన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ ఈ ఆదివాసీలు అందరూ అయితే జీవిస్తున్నారు దాదాపు మొత్తం డెబ్బై లక్షల మంది ఉన్నారు నెక్స్ట్ బిట్ గిరిజనులకు హామీ ఇవ్వబడిన రాజ్యాంగపు హక్కులను ఉల్లంఘించిన వారిలో భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయని తెలియజెప్పింది ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సీకే జాను ఆప్షన్ టూ రాజేందర్ సింగ్ ఆప్షన్ త్రీ గాంధీజీ ఆప్షన్ ఫోర్ పై వారందరూ అనేసి వచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సీకే జాను అండి గిరిజనులకు హామీ ఇవ్వబడిన రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిన వారిలో భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అని చెప్పింది ఎవరు అంటే సీకే జాను నెక్స్ట్ బెట్ ఏ గ్రామాల నుండి సుమారు పదమూడు వేలకు పైగా ట్యాంకర్ల సహాయంతో చెన్నై నగరానికి నీటిని తరలిస్తున్నారు ఆప్షన్స్ ఫస్ట్ది మామండూరు ఆప్షన్ టూ హలూరు ఆప్షన్ త్రీ కురుజీ ఆప్షన్ ఫోర్ పైవన్నీ అనేసి ఇచ్చారండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి సో చెన్నైకి ఏ ఏ గ్రామాల నుంచి నీటిని తీసుకెళ్తున్నారు అంటే మామండూరు హలూరు కురంజీ ఈ మూడు ప్రాంతాల నుంచి ఇక్కడ దాదాపు ముప్పై వేలకు పైగా ట్యాంకర్లు అయితే నీటిని తోలుతూ ఉన్నారండి చెన్నైకి నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలోని ఐదు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు ఎంతమంది ప్రమాదకరమైన వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నారు అని పేర్కొంది ఆప్షన్స్ ఫస్ట్ది నాలుగు మిలియన్లు ఆప్షన్ టూ ఐదు మిలియన్లు ఆప్షన్ త్రీ ఆరు మిలియన్లు ఆప్షన్ ఫోర్ ఏడు మిలియన్లు అనేసి వచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ దండి నాలుగు మిలియన్లు అనమాట మొత్తము రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారం అండి ఐదు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఎంతమంది ప్రమాదకరమైన ప్రా వృత్తులలో పనిచేస్తున్నారంటే దాదాపు నాలుగు మిలియన్ల మంది ఇలాంటి కర్మాగారాలు పరిశ్రమలలో అయితే పనిచేయడం జరుగుతుంది సో ఇవి వచ్చేసి మనకు దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్సాం మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి